ప్రీచ్ చేస్తున్నాం సండే. ఉదయ్కి ఇవ్వండి పాపం, తను ఎత్తుకుంటూ వచ్చింది చాలా దూరం నుంచి. సండే స్వస్థత గురించి చెప్తున్నా, మళ్ళా వెడ్నెస్డే కూడా నేను స్వస్థత గురించే చెప్పాను. హలో, వెడ్నెస్డే రాని వాళ్ళు సెలవు దాంట్లో వినండి, మా యూట్యూబ్లో వినండి. మనం ఆరోగ్యంలో జీవించడానికి ఏం చేయాలా, 5 విషయాలు నేను చెప్తున్నా. 1 కవర్ చేశాం నిన్న బుధవారము. సో వెడ్నెస్డే రండి, దగ్గరుండే వాళ్ళు మిస్ చేయకండి. సి, నువ్వు వాక్యానికి పుట్టావు, వాక్యం ఎంత వింటే నువ్వు బ్రతుకుతావు. గుర్తుపెట్టుకునైనా, ఇదేదో ఐ మీన్ లైక్ సమ్మేళనం, ఏమంటారు తెలుగులో, సమ్మేళనం కాదు. వస్తే వస్తే లేకుంటే లేని దానికి. నువ్వు బ్రతకాలంటే యేసుప్రభు ఏం చెప్పాడు, యేసుప్రభు ఏం చెప్పాడు, మనిషి రొట్టె వలన, కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన. సో బుధవారం రోజు స్వస్థత గురించి చెప్తున్నాం, సండేస్ కూడా మ్యాక్సిమం ఈ విషయాల గురించి చెప్తున్నాం. ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ అనారోగ్యాలతో నిండి ఉందని చెప్పి విన్నాను ఎవరు చెప్తుంటే. నేను ఫుల్ శరీరాలన్నీ ఏంతో నిండి ఉన్నాయి, అనారోగ్యాలతో, పడిశాలు, జ్వరాలు, దగ్గులు, పిల్లలు చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని మరి చెప్పడం జరుగుతుంది. కానీ ఒక క్రైస్తవుడుగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వు అనారోగ్యంలో ఉన్నావు అంటే నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు, లేకుంటే ఇచ్చిన యొక్క ఆరోగ్యాన్ని నువ్వు పొందుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు అని అర్థం. లేకుంటే అనారోగ్యం లేదు ప్లేరా మనకు, అర్థమైందా? సో నేను బుధవారం చెప్పా, సారీ సండే కూడా దాదాపు నిన్న సండే ఖచ్చితంగా ఆ పాయింట్ని తీసుకొని వస్తున్నాము. శుక్రవారం రోజు ధనం గురించి చెప్తున్నాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్లేరా. ఏంటంటే రక్షణ పొందుకున్న వాళ్ళకి, రక్షణ పొందుకోని వాళ్ళకి రక్షణ ముఖ్యం. రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు యేసయ్య బిడ్డగా, దేవుని బిడ్డగా మారిన తర్వాత ఆరోగ్యము, ఆర్థిక ఆశీర్వాదాలు రెండు చాలా ముఖ్యమైనటివి. సి, యేసు ప్రభు మరణం పునరుత్థానం ద్వారా అన్నీ తీసుకుని వచ్చి ఇచ్చాడు ప్లేరా. మన జీవితంలో ఏదీ లేదు మన జీవితంలో యేసు ప్రభు ద్వారా రానిది. ఈరోజు లేనిది ఏదన్నా ఉందా అంటే కారణం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, రెండవది నువ్వు చేయాల్సింది చేయలేకపోతున్నావు కాబట్టి నీ దగ్గర లేదు. యేసు ప్రభులు వచ్చిన తర్వాత దేవుడు అబద్ధం చెప్పడు ప్లరా. ఆయన అన్నాడు, నేను జీవం ఇచ్చుటకును అది సమృద్ధి అయిన జీవితం. జీవం అంటే తెలుసు కదా, ప్రతి మేలు కలిగి జీవించడం. అనారోగ్యం అనేది ఇల్లీగల్ ప్లరా, బీదరికం అనేది ఇల్లీగల్, అప్పుల్లో నువ్వు ఉన్నావు అంటే అది ఇల్లీగల్. అది నువ్వు అలో చేసావు, నువ్వు అనుమతించావు కాబట్టి ఈరోజు బీదరికంలో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు. ఈవెన్ నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, సారీ, థ్యాంక్ యూ లార్డ్, చూడు అనారోగ్యం గురించి ప్రీచ్ చేస్తున్నాను కాబట్టి. సి దిస్ ఓకే, ఎనీ హో, థ్యాంక్ యూ లార్డ్. సో జాగ్రత్తగా వినండి. సో ఏం చేయాలా మనం ఆర్థికంగా ఐశ్వర్యంలో ఉండాలంటే, నీకు మేము ప్రతి వారం చెప్తున్నా, ఓకే, యేసు దేవుని యొక్క చిత్తం ప్లరా, మీరు నేను ఆర్థిక ఆశీర్వాదం ఉండడం. బైబుల్ మీరు చదివినట్లయితే ఆదికాలం నుంచి చివరి వరకు దేవుడు అనేక చోట్ల తను ఐశ్వర్యం ఇచ్చే దేవుణ్ణని, తన బిడ్డల్ని ఎప్పుడు ఐశ్వర్యం ఉంచాలని తన కోరిక అనేది మీకు తెలుస్తుంది బైబిల్లో మీరు చదివితేగిన. అందుకే నాకు చాలా ఇష్టము బైబిల్ చెప్తాంది కాబట్టి మీకు చెప్పాలనేది. ఫైనాన్సెస్ గురించి ప్రీచ్ చేయడం నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి ఈ రెండు ఏరియాస్లో సాతాను, మనం రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఈ రెండు ఏరియాస్ తన చేతుల్లో పెట్టుకుంటే, ఒక పక్కన నువ్వు ఎక్కడికి పోలేవు అనారోగ్యంతో, డబ్బులు లేకుంటే నువ్వు ఏమీ చేయలేవు, వాడికి బాగా తెలుసు కాబట్టి ఈ రెండు ఏరియాలో మనల్ని అదిమి పెట్టాలని కోరుకుంటాడు వాడు సాతాను తన దురాత్మల ద్వారా. ఈ రెండు ఏరియాస్ గురించి చర్చలు కూడా ప్రీచ్ చేయరు చాలా చోట్ల సార్, అందరు గారు మ్యాక్సిమం చాలామంది చెప్పరు ఈ రెండు ఏరియాస్లో. సాతానికి తెలుసు ఒక క్రైస్తవుడు ఈ రెండు ఏరియాల్లో గెలిచాడనుకో ఇంకా తన్ను పట్టుకునే కష్టమని, ప్రపంచం వాళ్ళ వెనకాల పరిగెడుతుందని. ఈ రెండు లేకనే ప్రజలు బయట బాధపడుతుండేది. ఈ రెండు ఇస్తాడు యేసుప్రభు అని చెప్పండి, మీరు పరిగెత్తుకుని వస్తారు మీ ఎండ. వచ్చిన తర్వాత రక్షణ ఎట్లా పొందుకుంటారు, ఓకే? సో అందుకే యేసుప్రభు ఎక్కడ పోయినా ఈ రెండు ఇచ్చేవాడు ముందు సువార్తతో పాటు. అందుకే వేల వేల మంది యేసుప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు, వేల మంది వచ్చేవాళ్ళు, ఓకే?
సో ఆర్థిక ఆశీర్వాదాలు అనేది దేవుని ఇష్టం. అందుకే మీరు బైబిల్ చదవాలి పిల్లరా, అమ్మా బైబిల్ చదవాలా? బైబిల్ చదివితేనే మీకు తెలిసేది ఏం దేవుని చిత్తం అని. చాలామంది బైబిల్ చదవరు కదా. మనం వాట్సాప్ చదువుతాం, ఫేస్బుక్ చదువుతాం, కనీసం ఐ మీన్ లైక్ చాలామంది మీలో నేను అడగకూడదు కానీ బైబిల్ తీసిండరు ఈరోజు, చదివిండరు, మొబైల్ మాత్రం చదివింటారు, ఏమంటారు వాట్సాప్ చాటింగ్ చదివింటారు, రిప్లై కూడా ఇచ్చింటారు, ఆ తర్వాత ఫేస్బుక్లో కూడా చాలా టైం స్పెండ్ చేసింటారు, రీల్స్ అవి ఇవి షార్ట్స్ కదమ్మా. ఎందుకంటే మన శరీరం యాదాన్ని కోరుకుంటుంది, శరీరం యాదాన్ని కోరుకుంటుంది, ఇట్లాంటివన్నీ. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మకు ఆహారం ఎప్పుడు ఇవ్వాలా? మీరు ఆత్మై ఉన్నారు, శరీరాన్ని ఎంత బలపరుస్తారో ఇవన్నీ ఇచ్చి. మా పిల్లల గురించి ఏం వరి కాదండి, అరుచుకోనులేండి, అర్థమవుతుందా? పిల్లల గురించి ఏం వరి కాకండి, వాళ్ళు అరుస్తారు, మీరు ఊరికే ఉండమంటే ఉండరు. సో టెన్షన్ పెట్టుకోవద్దండి, ఈ చర్చిలో అరసనీలేండి, మీరు మాత్రం నా దిక్కు చూడండి. ఓకే, పిల్లలు అరుస్తారని వెనక ముందర చూసి పేరెంట్స్ మీరు చూసేవాళ్ళకి వాళ్ళేమో విచిత్రం అనుకుని లేచి వెళ్ళిపోతారు, వాళ్ళు అందరూ నా దిక్కు చూస్తున్నారు. చూడకండి, మీరు ముందరే చూడండి. వెనకల్ ఇద్దరు మహారాణిలు కూర్చున్నారు, వాళ్ళు అరుస్తూ ఉంటారు, నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, సో ఎనీహౌ, సో బైబుల్ చదవాలి పిల్లరా. మినిమం 2 చాప్టర్స్ అన్న రోజు చదవుకుంటే నిన్ను మోసం చేసుకుంటావు. నువ్వు అనుకుంటావు అంతే ఏ అట్లా పోతుందిలే అని. లేదు నాన్న, నువ్వు వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు జ్ఞానం ఇస్తాడు ఆయన, నీకు అర్థమవుతుంది. బైబిల్ చదువుతూనే కదా స్వస్థత ఉందా లేదా, డబ్బులు ఇస్తాడా లేదా, అసలు ఎందుకు ఈ సమస్య ఇంట్లో ఉండేది, కారణం ఏంటి, ఇవన్నీ తెలిసేది దేవుని వాక్యం ద్వారానే. ఇలాంటి ఎవరు చెప్తారు చూడండి, సి చదవరు. కాబట్టే క్రైస్తవుల్లో చాలామంది దేవుడే ఆ రోగం ఇస్తాడని వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుడే అనారోగ్యం ఇస్తాడని, దేవుడే బీదరికం ఇస్తాడని. ఎందుకు బైబుల్ చదవరు? బైబుల్ చదివినప్పుడు మీకు ప్రతి ఏరియా గురించి మీకు అర్థమవుతుంది, మీ విశ్వాసం పెరుగుతుంది. ఓ దేవునికి ఇష్టమయ్యేదే, సో నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నేను ఇవి తెచ్చుకునేదానికి. ఓ ఈ దేవునికి విరోధమైందా? ఉదాహరణకు అనారోగ్యం దేవునికి విరోధమైంది. ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు దేవుడే అనారోగ్యం ఇస్తాడని చెప్పేవాళ్ళు. బైబిల్లో చూడండి ఎక్కడన్నా యేసుప్రభు ఎవరికైనా అనారోగ్యం ఇచ్చాడా? యేసుప్రభుని చూసే మనం తెలుసుకోగలం దేవుడు ఎవరని. అర్థమైందా మీకు? ఎవరికైనా అనారోగ్యం ఇచ్చాడా? పోనీ ఎవరైనా అనారోగ్యం వచ్చినప్పుడు నా చేత కాదు, చాలా ఓల్డ్ సిక్నెస్ సార్, తరతరాలను చూస్తాను ఇది, దీని మందు కనుక్కోలేదు నేను అంటాడా యేసుప్రభు? పోనీ ఎవరికని చెప్పాడా నువ్వు చాలా చెడ్డదానివి నేను నీ స్వస్థపరచనని? నథింగ్ డూయింగ్, స్వస్థపరచడం ఆయన కోరిక ఆయనకు. సో చాలామంది కన్ఫ్యూజన్ ఆడవుతారు. పాత నిబంధన గ్రంథంలో నిన్న వారం నేను ప్రీచ్ చేస్తా అంటే ఆ పదం ఆడ చూసే పాములన్నీ కొరుకుతా ఉంటే వచ్చి బైబిల్లో ఏం రాబడింది తెలుసా? యెహోవా పాములను పంపిన రాబడింది. ఎవరు? మీరు బైబిల్ చదువుతాడు ఏమనిపిస్తుంది? ఒక పక్కన దేవుడు స్వస్థపరుస్తాడంటారు, ఇంకో పక్కన పాములు పంపిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, పాములు పంపాను అని రాయబడింది. అంటే ఏమని అర్థము అంటే పైన నుంచి పాములు ఇస్తానడా సంచిలో నుంచి పంపాను అంటే ఏం అర్థము? అంటే దేవుడు పైన నుంచి దూతలు అంద ఏంట్రా ఇసురేంట్రా ఏంటి అవి ఏమంటారు దాన్ని, పాములు జరిపోతులు, ఏం పాము నాగు పాములు అన్నా ఇసురాడు అట్లా. జాగ్రత్త గినండి, పాములు ఆడ ఆల్రెడీ ఉన్నాయి, ఏడా అరణ్యంలో ఉన్నారు వాళ్ళు, కానీ అడున్నాయి లోపల దాక్కొని ఉన్నాయి కొరగడంలే. ఎందుకంటే ఎవరు వీళ్ళంతా? మా దేవుని బిడ్డలు, వీళ్ళు జోలికి పోకూడదు. అయితే ఎందుకు వచ్చాయి బయటకు అవి? ఎప్పుడైతే వాళ్ళు శపించారో, దేవునికి విరోధంగా మాట్లాడారో అప్పుడు బయటకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పాయింట్ ఏంటంటే అట్లే అంటే దేవుని శపిస్తే పాములు పంపిస్తాడా దేవుడు? అప్పుడు కూడా పంపడు దేవుడు పాములని. మళ్ళీ అది రాయబడింది ఎందుకు అట్లా రాయబడింది, పాములు పంపాను అని? సి మీకు అందుకే బైబిల్ చదవాలా అనేది. సి మీరు పాత నిబంధన గ్రంథం ముఖ్యంగా చదివినప్పుడు, సి దేవుడు కొన్ని లాస్ని పెట్టాడు పిల్లరా. లా చట్టం అనే తెలుగులో సిద్ధాంతం, సారీ సిద్ధాంతం. ఉదాహరణకి గురుత్వాకర్షణ సిద్ధాంతం పెట్టాడు. ఓకేనా? నువ్వు మిద్ది మీదకి ఎక్కినావు, నువ్వు పిల్లోడు కానీ పెద్దోడు కానీ, ఐ మీన్
బిల్డింగ్ నుంచి జారినామనుకో ఏమవుతుంది, కింద పడతావు. చిన్న కానీ పెద్ద కానీ అందరి మీద పనిచేస్తుంది ఏంది, గురుత్వాకర్షణ శక్తి. మీరే చెప్పండి, గురుత్వాకర్షణ శక్తి మంచిదా చెడ్డదా? చెడ్డదా మంచిదా చెప్పరేమి, ఇప్పుడు మీకు డౌట్. చెడ్డదన్నలా మంచి, సి చాలా మంచిది అది. లేకుంటే ఈ పాటి మనం తేలాడేవాళ్ళం, చీర మీద ఎవరు ఉండేవాళ్ళం కాదు. ఏడుండేవాళ్ళము, నేను అందరినీ పట్టుకొని కిందికి తేలా, ఏ కూర్చోవిడ పైకి వెళ్ళిపోతాను అని. సో గురుత్వాకర్షణ శక్తి మంచిదే, కానీ దాన్ని నువ్వు సరిగ్గా వాడలేకుంటే ఏమవుతుంది, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. మొన్న కొల్కట్టాలో ఒక అమ్మాయిని డాక్టర్ని రేప్ చేశారని మనకు దేశమంతా తెలుసు. ఇప్పుడు రేపు పొద్దున 302 ప్రకారము జడ్జి ఉరిశిక్ష చేస్తాడు అనుకుందాం, మనకు తెలీదు. ఉరిశిక్ష చేస్తే ఆ జడ్జిని మంచోడు అంటారా చెడ్డోడు అంటామా? ఎందుకంటే అన్నారు సంపదనాలు కదా ఇంకో ఆయన్ని. ఎందుకంటే ఐపీసీ ప్రకారము ఆ యొక్క తప్పు చేయకూడదు, చేసినాడు కాబట్టి. ఇప్పుడు జడ్జిది ఏం తప్పు లేదు దీంట్లో. సో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు, దాన్ని నువ్వు దాటినావు అనుకో, దేవుడు చెడ్డోడు అనేక లేదు, నువ్వు దాటుతున్నావు. ఎందుకు పాములు కొరుకుతానే వచ్చి, నువ్వు దాటినావు. సరే ఇంకోటి వినండి, ఇప్పుడు పంపెను అని రావడానికి కారణం ఏంటి? మీరు పాత నిబంధన చూసినప్పుడు చాలా చోట్ల, సి దేవుడు సృష్టికర్త పిల్లరా, సైతన్గా సృష్టికర్త. పాములు ఎవడు సృష్టించాడు? సమస్తాన్ని దేవుడు సృష్టించాడు, సమస్తం తన ఆధీనంలో ఉన్నాయి. అదే సమయంలో ఆయన చట్టం పెట్టాడు, ప్రిన్సిపల్స్ పెట్టాడు, ఇవి చేస్తే ఇలా ఉంటుంది నీ జీవితము, ఇది చేయకుంటే నీ జీవితంలో కష్టాలు వస్తాయని. సో మీరు నేను, ఆయన చెడ్డోడు కాదు, ఆయన చాలా మంచోడు, దేవుడు మంచోడు, యేసుప్రభు చూడు ఎంత మంచి దేవుడు, యేసుప్రభు దేవుడు. సో ఆయన పెట్టిన నియమాలని నువ్వు మీరితే నీకు నష్టము, కానీ ఆ నియమం పాటిస్తే ఎంతో లాభం ఉంది. గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎంతో లాభం మనకు. ఈరోజు ప్రపంచం నడుస్తా అనేది గురుత్వాకర్షణ శక్తి వలన. అది తెగిందనుకో ఆ నియమము, నష్టపోయేది ఎవరు? మనుషులు అందరూ నష్టపోతారు, పిల్లలు విమానాలనే పడిపోతాయి ఈ సమయంలో. అందుకే యేసుప్రభు రెండో రాకలు యా నియమాలు ఉండవు. ఎందుకో తెలుసా? పంచభూతాలు ఏమవుతాయి? లయమైపోతాయి పిల్లరా. అప్పుడేముండవు ర్యాప్చర్. అప్పుడు అర్థమవుతుందా? మనం చక్కని వెళ్ళిపోతాం అప్పుడు, గురుత్వాకర్షణ లాగదు మంది. సో ఏం చెప్తున్నానండి పిల్లరా, దేవుడు మంచోడు, మంచి దేవుడు మన తండ్రి, అందరినీ ప్రేమించేవాడు. ఓకే, సో ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు బైబిల్ చదివి తెలుస్తుంది పిల్లర. సో అందుకే బైబిల్ చదవడాన్ని కేర్లెస్ చేయకండి. సో బైబిల్ చదవడం నువ్వు కేర్లెస్ చేస్తే కష్టదినమందు నీకు ఏం చేయాలో అర్థం కాదు. కష్టదినం రాకముందే బైబిల్లో రాయబడింది, ఆ దినం రాకముందే, ఆపద్దినం రాకముందే ప్రార్థనలు వాక్యములు నిమ్మగ్నమై ఉండండి, సంఘానికి రాండి, ప్రభు సన్నిధిలో ఉండండి. లేకుంటే సాతాను కాసుకొని ఉన్నాడు నీ జీవితంలో. ఆపద్దినం వచ్చింది, వేసేదానికి ఆపద్దినం ముందు ఏమవుతుంది? నీకు దిక్కు తెలుసు ఏం చేయాలో, ఏం కా ఏం చేయాలో ఏం లేదు అని. అందుకే ఆ దినం రాకముందే మనం సిద్ధంగా ఉంటే, ఆ దినం కనపడుతూనే మన ముఖం మీద కొట్టచ్చు మనం. ఆ దినం వచ్చింది అనుకోండి, ఏదైనా ఆపద్దినం వచ్చింది మీ జీవితంలో, డాక్టర్ అన్నాడు ఇదేని, నువ్వు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆ రిపోర్ట్ మీద రాస్తావు యెషయా గ్రంథం 53:5 అని. అంటే ఆల్రెడీ పేమెంట్ అయింది, ఇక ఈ సృష్టిలో నా మీద రోగం పెట్టడానికి ఎవరికీ అధికారం లేదని. నువ్వు నిలబడతా వాక్యం తీసుకొని రిపోర్ట్ నార్మల్గా మారిపోతుంది. సి నువ్వు ఎందుకు అది జరుగుతుంది? అందుకే యేసుప్రభు అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు బ్రతుకుతావని. వాక్యం చదవాలనైనా ఆప్షన్ కాదు బైబిల్ చదవడము. నువ్వు వాట్సాప్ చదివి, ఫేస్బుక్ చదివి బైబిల్ చదవలేదనుకో, నువ్వు దేవుణ్ణి అగౌరవపరిచిన వ్యక్తి అవుతావు. నాకు నీతో అవసరం లేదు, నాకు ఇవన్నీ సహకరిస్తాయని పాములు బయటకు వచ్చిన రోజు అల్లాడిపోతావు. ఆ రోజు నువ్వు, అంటే పాములు రావాలని కాదు, సమస్యలు వచ్చిన రోజు ఏం చేస్తావు? నీకు ఏం చేయాలో తెలీదు. వాళ్ళు పాములు కరుగుతా అంటే ఏం చెప్పారు వాళ్ళు? మోషే దగ్గరికి వచ్చి, మోషే మమ్మల్ని కాపాడమన్నప్పుడు దేవుడు అన్నాడు మోషే వాళ్ళకి చెప్పు ఏం చూడమన్నాడు? పాములు తీసేలే, పాములు ఆడే తిరుగుతానే, పాములు కొరికే వాళ్ళని కొరుకుతానే. అయితే కొరికేటప్పుడు ఎవరైతే
ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నారో వాళ్ళలోకి విషం పెవడంలే, పాములు కొరికినా ఏం కాడంలే, పాములు కొరకడంలే వాళ్ళని. ఎందుకంటే ఆడ చూసినప్పుడు వాళ్ళలో దేవుళ్ళు ఉన్న యేసుప్రభులో ఉన్న మహిమ వీరి శరీరంలో పనిచేస్తుంది, పాములు కొరకలేవు. అదేదో కథ కాదు, నేను ఈరోజు జరుగుతున్నది అదే. ఈ సృష్టిలో చాలా పాములు ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి, కానీ నీ జీవితం మీద రాకుండా ఉండాలంటే నువ్వు దేవునితో కట్టుబడి ఉండాలి, దేవునితో అంటు కట్టుబడి ఉండాలి. సో అందుకే బైబిల్ చదవడం ప్లే. చాలామంది చదవరు, బీదరికము దేవుని చిత్తం బ్రదర్, దేవుళ్ళు లేక మాకు ఎవరు ఇచ్చారు బీదరికము, ఆయనే ఇచ్చిండేది, ఆయనే సమస్య. చాలామంది అనుకుంటారు చెడ్డంతా జరుగుతుండే దేవుని వలనే అని, బీదరికం దేవుని వలనే, ప్రతి చెడు దేవుని. నో 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 నో, జాగ్రత్త ఈయనప్లారా, ప్రతి చెడు ఈరోజు సృష్టిలో జరుగుతుండే దానికి కారణము ఆదాము. ఎవరు కారణము? ఆదాము కారణం, దేవుడు కాదు, ఆదాము కారణం. వాడు సారీ ఆదామని ఇవన్నీ వచ్చిండే, ఇవన్నీ సమస్యలు. అట్లనే ఇప్పుడు వినండి, ఇంకో మాట చెప్తానా, అట్లనే అంతలేం సారీ ఏం చేద్దాం మా కర్మ ఆదాము ఇది ఇది కారణం కావాలి. ఓకే ఆదాము వలన ఇట్లా ఏం సార్, మా తలరాత రామచిలుక గుడి చూపించుకుంటే అది కూడా అదే చెప్పింది. యాడో నేను ప్రీచ్ చేస్తాండి, యాడో సండే రోజు యాడో చెప్తా అండి నేను. రామచిలుకను పట్టుకునేవాడే రోడ్డు పక్కన కూర్చున్నాడు, వాడి భవిష్యత్ ఏమో అడిగి, నువ్వు పిచ్చోడు కాకుండా ఆడవే నీ భవిష్యత్తు అడుగుతాను. రామచిలుక భవిష్యత్తు ఆ కూర్చున్నాడు భవిష్యత్తు రోడ్డు మీద పడింది. హలో, మనుషులు ఎంత ఎర్రులు కాకుండా చూడండి, వాళ్ళ దగ్గర పోయి ఫోన్ లేండి, సి ఇట్స్ పెట్ హలో. సి నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆదాము ఏమైతే తెచ్చాడో అవన్నీ కొట్టివేయబడ్డా. మీ జీవితంలో ఏంది మీకు సంబంధం లేదు ఆదాముతో, మీరు చనిపోయినారు ఇప్పుడారా. ఓకే, ఇప్పుడు బ్రతుకుండేది మీరు కాదు, ఎవరు బ్రతుకున్నారు మీలో? క్రీస్తు బ్రతుకున్నాడు. నువ్వు క్రీస్తుతో కలిసి జీవిస్తున్నావు, ఆదాముకి నీకు సంబంధం లేదు. ఆదాము ఏం తెచ్చినా నీకు ఆల్రెడీ యేసుప్రభు కొట్టి పడేశాడు. ఇప్పుడు ప్రతి దీవెనలో నువ్వు నేను జీవించవచ్చు. ఓకేనా? ఓకే, అర్థమవుతుందనైనా? సో ఎక్కడ ఉన్నాం మనము? సో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వచ్చేసి దేవునికి ఇష్టం పిల్లరా. ఓకే, నువ్వు ఈరోజు కష్టాల్లో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావంటే చక్కగా ఇను, ఈరోజు ప్రతి వారం చెప్పాను నేను, పాటిస్తే చాలవి, నువ్వు బీదరికం ఉండవు. నేను ఛాలెంజ్ చెప్తాను నీకు, ఇక్కడ ప్రీచ్ చేశాను నేను చందమామ కథ కాదు, నా జీవితంలో అనుభవించి అనేక మంది జీవితాలు చూసి బైబిల్లో చూసి చెప్తాను ఇది. సో చేసి చూడు ఎట్లుంటుందో నీ జీవితం. ఓకే, ఎనీహౌ ముందరికెళ్దాం. అందుకే బైబిల్లో చాలా కీ ప్యాసేజ్ మనం ప్రతి వారం చూసుకుంటా ఉన్నాం. యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు యేసు యోహాన్ ఏం రాస్తాడు కదా, శిష్యుల్లోకి, ఐ మీన్ అపొస్తలులు అందరిపైకి చాలా ప్రియుడే యోహాను. యేసు ప్రభు ఎవరికి చెప్పింది? యోహాను చెప్పేవాడు. ఆయన రాస్తాడు ఏమని? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. సౌఖ్యము అనేది ఇంగ్లీష్లో చూస్తే హెల్త్ అని, నీ ఆత్మ అని రాయబడింది ఇక్కడ. ఓకే, ఆత్మ కానీ మనసు కానీ, నువ్వు ఎంత దేవుణ్ణిలో వర్ధిల్లుతావో అదేవిధంగా నీ మనస్సునందు సరే ఆరోగ్యంలోను ఐశ్వర్యంలోను సారీ ఆరోగ్యంలోను ఐశ్వర్యంలోను నువ్వు వర్ధిల్లు. దేవుని కోరిక అదే. పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడు యోహాన్ ద్వారా రాయిస్తున్నాడు, దేవునికి ఇష్టమంట నువ్వు వర్ధిల్లాలా. ఓకే, సో మీరు చూసినట్లయితే బైబిల్లో మనం గత వారాలన్నీ చూసినాం. ముందరు చూడండి అయినా, నక్షత్రం మీరు మాట్లాడకూడదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును దేవుడు ఎంత దీవించాడు చూడండి, ఐశ్వర్యవంతులుగా వారిని చేశాడు. కారణం ఏనండి? ఇప్పటి నుంచి సి ఐశ్వర్యము అనేటప్పటికి దేవుని భాగం ఉంది పిల్లరా, మన భాగం ఉంది, భాగం భాగం. ఓకే, దేవుని పార్ట్, డివైన్ పార్ట్ ఉంది, దేవుడు తన పార్ట్ చేస్తాడు. దేవుడు ఎప్పుడు తన పార్ట్ని తన భాగాన్ని చేయకుండా మానడు. దేవుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఎప్పుడు తన పార్ట్ని తన భాగాన్ని ఎప్పుడు చేస్తూ ఉంటాడు. మీరు నేను మీ నా భాగాన్ని చేయాల. దేవునితో మీరు నేను కలుసుకుంటే తప్ప మీరు నేను ఆయన నుంచి ఆశీర్వాదాన్ని పొందుకో, ఐశ్వర్యాన్ని పొందుకోలేము. ముఖ్యంగా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్లో, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్లో ఏంటి నేర్చుకున్నాం గత వారాలన్నీ వింటున్నారు. ఆయన చెప్పింది ఒబే చేసినప్పుడు, విని చేసినప్పుడు నువ్వు దానికి
ఒబీడియన్స్ చూపించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో అది నీ భాగము. ఆయన ఆల్రెడీ చేసేసాడు పిల్లరా. నువ్వు బీదరికంలో ఉండకుండా తన కుమారుణ్ణి బీదగా మార్చి నిన్ను ధనికుడుగా చేశాడు ఆయన. ఇంకా సృష్టిలో నిన్ను ఎవడు బీదగా ఎవడు చేయలేడు. ఊరికే మనం అంటాంటాం, ఆయప్ప చేశా, మన ఆయన చేశా, ఆస్తంతా గబ్. హలో, ఇప్పటి వరకు ఏమైనా జరిగిండొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు మీ తాతల ఆస్తి నీ దగ్గర లేకపోవచ్చు, మీ డాడీ నుంచి నీకు రూపాయి రాకపోయి ఉండొచ్చు. నువ్వు ఈరోజు బైబుల్ చెప్తానేది విని నీ భాగం నువ్వు చేసుకుంటూ పోతే నీకు ఆస్తి కొద ఉండదు. ఎందుకంటే ఏ రోజు యేసు క్రీస్తును రక్షుడుగా అంగీకరించావో దేవుని ఆస్తి నీది, దేవుని ఆస్తి నీ పేరు మీద రాసేశాడు. బైబుల్ అబద్ధం చెప్పదు. బైబుల్ అంటుంది మీరు నేను దేవుని వారసులమై ఉన్నాం. దేవుడు ఎక్కడ బైబుల్ రాలే, మీ తాత పెట్టుకుంటే నేను కూడా ఏం చేయగలను చెప్పవు, మీ డాడీ వల్ల అంటే దేవుడు ఎప్పుడు చెప్పలే, నువ్వు సరిగ్గా చదువుకోలేదురా, ఇప్పుడు నేనేం చేయమంటావు చెప్పు. అక్కడ అట్లా ఎక్కడ చూడరు బైబిల్లో మీరు. మీరు యేసయ్యను ప్రభువుగా స్వీకరించడమే క్వాలిఫికేషన్ పిల్లరా. నువ్వు 0 చదువుకోండు, నీకు ఓనామలు రాకపోయి ఉండొచ్చు, నీకు ఈ రోజు వరకు మీ ఎక్కడి నుంచి కూడా నేను పేరు మీద రూపాయి లేకపోవచ్చు ఆస్తి. ఆయనతో చేయి కలిపితే చాలు, నువ్వు ఆయన చెప్పినట్లుగా చేసుకుంటూ పోతే నిన్ను ఆస్తిపరుడుగా చేస్తాడు ఆయన. ఆయన మనం నేర్చుకుంటానే ఏంది, ఫస్ట్ ప్రిన్సిపల్ టైత్ పిల్లరా. మన భాగం ఏంటి? టైత్ ఇవ్వాలా. ఆయన భాగం ఏంటి? ఆకాశవాక్యాలు తెరవడం. జాగ్రత్తగా వింటాను పిల్లరా. నిన్న వారం ఎక్కడ స్టాప్ చేశాం మీకు గుర్తుందా? యాకోబు జీవితం దగ్గర స్టాప్ అయినాం పిల్లరా. ఓకే, మీకు తెలిసిందే కదా యాకోబు జీవితం కొంత చెప్పుకున్నాం లాస్ట్ వీక్లో. యాకోబు ఏం చేశాడు అమ్మా? పెద్ద డ్రామా యాక్టరు. ఎవరు? గొంతు మార్చి మాట్లాడము, డ్రెస్సులు వేరే వేరే వేసుకోవడము, మహాయాక్టర్ ఆయన. ఎవరు? యాకోబు. చెప్పండి ఎవరు, గట్టి చెప్పండి. యాకోబు. ఎందుకంటే మీరు నా దిక్కు చూస్తున్నారు, ఆయన ఎవడు సార్ అని. హలో, యాకోబు కదా లాస్ట్ వీక్ చూసుకున్నాం. నామాలు పెట్టి ఎవరికి? ఏసావుకి. వాళ్ళ డాడీకి అందరికీ టోపీ పెట్టేసి ఆశీర్వాదాలు అయితే కొట్టేసుకున్నాడు. ఐ మీన్ ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. ఎవరు? ఇస్సాకు. మొత్తం ఆశీర్వాదం సి పలికినాడు కాబట్టి ఇంకా ఆశీర్వాదం రిలీజ్ అయిపోయినాయి. ఎవరు ఆపలేరు, అంత శక్తి ఉంది నోటికి చూడండి. అందుకే ఎప్పుడు ఏం మాట్లాడినా ఎవరి కోసం అన్నా, భర్త కోసం, పిల్లల కోసం, భార్య కోసం, పొరపాటును కూడా రాంగ్ మాట మాట్లాడద్దండి. మీరు అనుకుంటున్నారో ఏం జరగదు లేదని, ఆ పిల్లల జీవితం మీద నిలబడిపోతుంది అది. ముఖ్యంగా పేరెంట్స్ ఎప్పుడు కర్స్ చేయద్దండి పిల్లల్ని. మాట్లాడండి, సజెస్ట్ చేయండి, కానీ నువ్వు అది వేస్ట్ ఫెలో అన్నావా, చాలా డేంజర్ అది. ఓకే, ఎనీహౌ రండి అక్కడి నుంచి ముందుకెళ్దాం. ఆడవరకు గుర్తుంది కదా మీకు అమ్మా, మళ్ళీ అటు ఇప్పుడు టైం చాలా ఎక్కువ అవుతుంది. మొత్తానికి యాకోబు ఆడున్నాడు ఇప్పుడు చెప్పాలా? సి యాకోబు వాళ్ళ తాత చెప్పాడు అబ్రహాము, రాజా నాన్న నువ్వు డబ్బు కావాలంటే, ఐశ్వర్యం గురించి మాట్లాడుకుంటాను, ఓకేనా సబ్జెక్ట్ అది, నీకు ఐశ్వర్యం కావాలంటే దేవునికి దశంభాగమే. ఇస్సాకు చెప్పాడు, ఇదిగో నన్ను ఆస్తిపరుడుగా చేశాడు ఆయన, ఆయన దగ్గర నువ్వు ధనం పొందుకోవాలంటే ఐశ్వర్యం పొందుకోవాలి. ఏమీ ఎలా? కానీ ఈయనూరు ట్రిక్కి మాస్టర్. ఇతను అమ్మా ఎట్లా వాడు? ఇతను చీటింగు, బీటింగు, లూటింగు. ఏంటివి ఆయన? ఏవో యాకోబు అన్నాడా, ఈ ముసలోళ్ళు చెప్తా అంటారు వీళ్ళకేం, కానీ మనము చాలా ట్రిక్ ఐ మీన్ మహాజ్ఞానులు. ఎందుకెళ్ళ టైత్ అయిపోకే ఎవరికి? ఎవరికి ఎందుకెళ్ళ దేవునికి? వీళ్ళ మాత్రం పట్టుకుంటే అంతేలే. ఆ టైపు కాబట్టే ఆ టైప్ చేసినాడు. ఆడ చేసి అంతా నాదే అయిపోతుంది అనుకున్నాడు. అబ్రహాం ఆస్తి, ఇస్సాకు ఆస్తి, అన్నీ పట్టేసుకొని మా అన్నని కిక్కు కొట్టి బయటికి పంపించేసేసి నేను చైర్ మీద కూర్చొని ఇంకా చుప్చాపుగా చిప్స్ తినుకుంటూ ఉండొచ్చు అనుకున్నాడు. జీవితాంతం ఏం పని లేకుండా బొజ్జ మీద చేసి తిప్పుకుంటా అట్లాగే ఆలోచించే ప్రజలు భూమి మీద ఆడ ఈడ అన్ని లాక్కొని నా కడుపు మీద చేయి పెట్టి తిప్పుకుంటా తినుకుంటా టీవీ చూసుకుంటా అట్లా కళలు ఉంటాయి. అదే కళ ఉండింది యాకోబుకి. అడ్డం తిరిగింది కథ. దేవుడు ఉన్నాడు కాబట్టి అడ్డం తిరుగుతుంది అట్లా కథలన్నీ. అట్లా కథలు ఎప్పుడు సక్సెస్ కావునైనా. ఓకేనా? సరే, జరిగింది ఏంటి ఇప్పుడు? రండి కరెక్ట్గా ఆటో వరకు నిన్న వారం చూసుకున్నాం. ఇప్పుడు సార్ పరిగెడతాడు ఏటికి. కోటీశ్వరుడు కొడుకు, కుబేరుని కొడుకు,
కానీ ఏముంది తెలుసా చేతిలో? కట్టి మాత్రం ఉంది, ఎండు కట్టి. అలివెళ్ళ మొక్క తీసుకుని సండేలో చూడండి కావాల్సింటే అట్లా కట్టుడు పట్టుకొని పోతాన్నాడు. ఇప్పుడు ఇన్నండి జాగ్రత్త స్టోరీ. అప్పుడు జరిగింది పిల్లర కథ అంతా వినాల ఇది. ఇప్పుడు నుంచి యాకోబు అంటున్నాడు, ఏందిరా ఇట్లా అయిపోయినా బతుకు, ఎన్నిక్కిపోతే వాడు కసక్కని కోసేశాడు. ఎవరు? మా అన్న. ఏనండి ఇప్పుడు సీరియస్, ఆలోచిస్తాడు పిల్లర యాకోబు అంటున్నాడు, చీ ఏంటి గలీజ్ లైఫ్ నాది, నిజంగా ఇదే జరుగుతోంది. యాకోబు ప్రయాణం చేస్తున్నాడు కానీ మా సిస్టర్ జాగ్రత్త ముందరండి, ఏంటి నా లైఫ్, ఏంటి నేను బతుకుతానే బ్రతుకేంటి ఇది, చీ మా అన్న ఏమనుకుంటా అంటాడు, ఇంత దుర్మార్గుడు అనుకుంటా అంటాడు నా గురించి, చీ మా నాయన ఏమనుకుంటా అంటాడు, ఏంది వీడు గొంతు మార్చి మాట్లాడినాడు, అసలు ఏంది వీడు బట్టలు ఏదో వేసుకొచ్చి నాకు మోసం, అసలు ఏం రాబేడు అని ఈ ఆలోచనలతో సతమతం అయిపోయి, ఛే నా బతుకేనా ఇది, ఎంత చెడ్డోని నేను, ఏంటి ఇట్లయిపోయా, ఎంత ధనికుని నేను, ఎంతో ప్రేమతో వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే చక్కగా తినుకుంటా హ్యాపీగా అన్నతో తల్లిదండ్రులతో ఉండేవాడిని కదా, అనాథ అయిపోయానే, ఇక నా గతి ఏంటి, ఇంటికి పోలేను, ముందురు యాటికి పోలా, ఎవరు లేరే నాకి, సరే పోతానను మా అమ్మ అన్న దగ్గరికి, ఆయన చూసుకుంటాడో లేదో నాకు, ఏంటి ఇట్లయిపోయా, ఎవరు లేరు పిల్లరా కదా, ఒకటి ఉన్నప్పుడు మనకు కూడా అట్లా ఆలోచనలు వస్తాయి, తన్ను తాను బాధించుకుంటూ చీ ఇది బ్రతుకేనా అనుకుని వెళ్తానడు పిల్లర. వెళ్ళి రాత్రి చోట పడుకున్నాడు, దేవునికి అన్నీ తెలిసే పరిస్థితి అంతా. సో దేవుడు అక్కడ కనపడి మాట్లాడాడు, నేనున్నాను నీతో వీడు, ఎందుకంటే అప్పటికి ఇరిగిపోయినాడు యాకోబు పిల్లర, ఎందుకంటే ఆ యొక్క రాసిన తన జీవి లేచినప్పుడు పొద్దున్నే తను దేవునితో అంటాడు కొన్ని మాటలు అని పాయింట్ని నేను తీసుకొస్తాను. ముఖ్యంగా ఏమంటాడు తెలుసా, నిశ్చయంగా, అంతవరకు ఏం లేదు, ఏమంటారు తెలుసా, నిశ్చయంగా నేను నీకు దశమ భాగము ఇస్తాను అంటాడు. సో అంతవరకు ఏం చేయలేదు, నిశ్చయత లేదు దాంట్లో. వాళ్ళ తాత వాళ్ళ నాయన ఎవడు చెప్పినా వినేవాడు కాదు. ఎప్పుడైతే జరిగిందో, ఛీ అసలు ఏం బ్రతుకున్నది, ఇట్లన్నా సంపాదన ఇనండి ముందరు చూడండి. సో యాకోబు యొక్క ప్రణాళిక ఏంటంటే ఇట్లే సంపాదించాలి అనేది తన మైండ్ సెట్ ఏళ్ళ నుంచి. మీరు కూడా గుర్తుపెట్టుకుంటున్నారా, బైబుల్ క్లియర్గా చెప్పేది ఏమంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది. నువ్వు టిగడాం డగడాంగా నువ్వు ఈ చీటింగ్ బీటింగ్ కూటింగ్లో డబ్బు సంపాదించవచ్చు, పెట్టులో పెట్టుకోవచ్చు, ఎవడు చూస్తానల్లే అనుకున్నావా, నీ అంత మూర్ఖుడు ఎవరు లేరు. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక నియమం ఉంది, యెహోవా ఆశీర్వాదము ద్వారానే ఐశ్వర్యం వచ్చున్నాయి. వేరే విధంగా నీ దగ్గర డబ్బులు రావచ్చు, అవయవాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మనం వింటాం వార్తల్లో, వాళ్ళ దగ్గర దండి ఉంటుంది. నైనా ముందర చూడాలి, మీ ఇద్దరు మాట్లాడకూడదు, రెండోసారి చెప్తున్నాయి ఇది. అవయవాలు అమ్మి కూడా డబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, అది డబ్బా, బైబుల్ అంటుంది, నేను పోనాటికి సామెతలు కలిగి ఆ డబ్బు నిలబడదు, అది రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. ఇంకో చెప్తున్నా, ఆ డబ్బు ఎప్పటికీ మీ ఇంట్లో క్షేమం మీద, ముందు చూడండి ఆయన, ఆ డబ్బు ఎప్పటికీ మీ ఇంట్లో ఆనందం రానిదు, ఆ డబ్బు దయ్యాలని తీసుకొస్తుంది నీతో పాటే, ఆ డబ్బుతో చాలా చెడు జరుగుతుంది జీవితంలో. నీది కాంది ఒక్క రూపాయి కూడా తెచ్చుకోద్దు, అది ఆశీర్వాదం డబ్బు కాదు అది. ఓకే, సో యాకోబుకి అట్లాంటివన్నీ పట్టించుకునేవాడు, ఆహా పోయా బాబు బాగున్నావు కానీ డబ్బులుంటే అందరూ కళ్ళ దగ్గరికి వస్తారు మన దగ్గరికి, ఆ టైపు. ఇప్పుడు అర్థమైంది యాకోబుకి, అందుకే యాకోబు అన్నాడు నిశ్చయంగా నేను నీకు దశంభాగం ఇస్తానని. ఇప్పుడరా అర్థమైందా? హలో, ఇప్పుడు అతను అంటున్నాడు
ఇప్పుడు తనకు జ్ఞానం వచ్చింది, ఏ రకంగా డబ్బు వస్తుంది ఎందుకు చెప్పండి. ఏముంది ఇప్పుడు చేతిలో? కట్టి మాత్రమే మిగిలింది, ఇంకేం దొరకదు ఎనిక్కిపోతే. ఆల్రెడీ ఏసావు ఏం చేస్తున్నాడు? కాసుకొని ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోతే నేను. ఎంత సంపన్నుడు తెలుసా యాకోబు, అబ్రహామే కరుడుపతి. బైబుల్ ఉంటుంది ఏసావుని అబ్రహాం కంటే ఎక్కువ దీవించాడు దేవుడు. ఎంత ఉండింది, ఎంతమంది ఇంట్లో పనిచేసేవాళ్ళు, రాజులు వీళ్ళు, వేరే రాజులు భయపడేవాళ్ళు వీళ్ళకి చూసి, వీళ్ళ నాయన్ని భంగపోయినైనా నువ్వు ఇటు నుంచి వెళ్ళిపోయినైనా నువ్వు నాకంటే ఎక్కువ నీ దగ్గర ఉండే డబ్బులు. అటువంటి కుటుంబం ఏ గతికి వచ్చాడు చూడండి. హలో, ఎప్పుడైతే తను దేవుని యొక్క దర్శనం చూసి తన యొక్క జీవితం తను జరుగుతాను చూసి పశ్చాత్తాపడ్డాడో, ఫస్ట్ నోటి నుంచి వచ్చి నేను టైత్ ఇస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వినండి పిల్లరా. సి దశమ భాగము అనగా చాలామంది ఏదో దేవునికి హఫ్తా ఇచ్చినట్లు అనుకుంటారు. హఫ్తా అంటే తెలుసా? హఫ్తా తెలీదా చంది తిమోతి? అయ్యా సాధువులు ఉన్నట్లున్నారు మీరంతా. నేను చెప్తాను హఫ్తా అంటే, ఈ పెద్ద పెద్ద సిటీలో గుండాలు ఉంటారు సార్ రౌడీలో, వాళ్ళు ఏం చేస్తారు హఫ్తా కలెక్ట్ చేస్తారు అంగళ్ళ దగ్గర పోయి. ఈ లేదనుకో కసక్క యా ఎవరని చెప్ప మామూలు అనంతపురం మామూలు అండి, మామూలు వసూలు చేస్తారే. చాలామంది ఏమనుకున్నారంటే టైత్ అంటానట్లే దేవుడు ఏందో మామూలు వసూలు చేస్తాడు, హఫ్తా వసూలు చేస్తాడు ఒక రౌడీలాగా అనుకుంటారు. అర్థమవుతుందా? సి ఒకటో తేదీ వస్తూనే వచ్చి నిలబడుకుంటాడు వాకిల్ దగ్గర. ఎవరు? దేవుడు. ఏమంటాడు? తే తే హఫ్తా ఏది టైత్ ఏది ఇవా, నా పనులు జరగద్దా, దూతలకు జీతాలు ఇద్దా, సూర్యుడికి పెట్రోల్ పోయిద్దా, కాలాలంటే దీని ఉందా? ఆ టైప్లో దేవుడు ఏదో వచ్చి హఫ్తా అడుగుతారని చూడండి. ఒక వాక్యం చదవండి, ఆ తర్వాత మాట్లాడది. కీర్తన 50:12 నుంచి చదవండి ఎవరన్నా, సారీ 7 నుంచి చదువుతారా? కీర్తనలు 50:50 సారీ యా చదవండి ఎవరన్నా, 7 నుంచి చదవండి. నేను నా జనులారా, గట్టి చదవాల, నా జనులారా, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి, ఆలకించుడి, ఇజ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను నేనే, నీ మీద సాక్ష్యము పలికెదను, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి, నీ ఇంటి నుండి కోడనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను, అడవి మృగములన్నీ అడవి మృగములన్నీ కొండల మీద పశువులన్నీ నావే కదా, నావే కదా అవన్నీ, కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని సంపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తం త్రాగుదునా. చూసారా, మీరు నేను దేవుని తైత్ అంటేనే మీకు నాకు రావాల్సిన పిక్చర్ అది కాదు. దేవునికి డబ్బు అవసరంలా, ఎవరికి అవసరం డబ్బు? మనకు అవసరము. అందుకే టైత్ పెట్టింది దేవుడు. టైత్ ఏంటి దశంభాగం అంటే, గత వారాల నుంచి వింటున్నారు, నువ్వు దశంభాగం ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నావంటే, ఎందుకు దశంభాగం దేవుడు నిమ్మన్నాడంటే, అయ్యా సమస్తము నీదే, నా దగ్గర ఉండేదంతా నీది, నువ్వే సృష్టించావు సమస్తము, ఇదిగో ఈరోజు నువ్వు నా దగ్గర ఉండే ధనానికి కారణము నువ్వు, ఇదిగో నువ్వే నా సోర్స్, నా ఆధారము, మూలమని ఇదిగో ఈ టైత్ నీకు ఇస్తున్నా. ధనం కావాలి కాబట్టి దేవుడు ధనమే ఇమ్మంటన్నాడు. దేవుని కూడా తెలుసు మనుషులు ఎట్లా వాళ్ళని, ఏదన్నా ఇస్తాను కానీ సార్ డబ్బులు మాత్రం అడగద్దని వాళ్ళం మనము. నిజం మనం అందరూ ఓకే ఆమె అట్ల వాళ్ళమే కదా. దేవుడు అంటాడు నువ్వు నేనే నీ ఆధారం అనే దానికి రుజువు ఏమంటే, నువ్వు దశంభాగమే, నేను అన్నీ ఇచ్చాను కదా, నేనే అన్నీ ఇచ్చాననే దానికి గుర్తు ఏంటి, నువ్వు నాకు కృతజ్ఞత కలిగి ఉన్నదానికి గుర్తు, నేనే నీ ఆధారం అనే దానికి గుర్తు. టైత్ ఇమ్మన్నాడు దేవుడు దశంభాగం, అందుకు ఇచ్చేది. హఫ్తా మామూలు కోసం లేడైనా. ఇంకోటి చెప్తానండి చాలా జాగ్రత్త, చాలా చాలామంది తప్పుగా ప్రీచ్ చేస్తా అంటారు దీన్ని. నువ్వు దశంభాగం మీకుంటే దేవుడు ఏం చెడు చేడు నీకు. హలో బాగా వినండి ఈ మాటని నేను చెప్పేది, దేవుడు నీకు యాక్సిడెంట్ చేయడు, చాలా
చెత్త మాటలు ఇవన్నీ ఎవరని చెప్తా ఉండే. నీకు యాక్సిడెంట్ అయిపోతుంది, నీ కాల్ స్కూటర్ చెడిపోతుంది, నీకు హాస్పిటల్కి వెళ్ళిపోతావు, హాస్పిటల్లో బిల్ ఎక్కువైతుంది, దేవుడు నీకు అట్లా తీసుకుంటారులే హాస్పిటల్ బిల్లు టైత్. ఇది సైటనిక్ లాంగ్వేజ్ పిల్లరా. దేవుడు ఎప్పుడు చేయడా పని, నువ్వు టైత్ ఇలేదనుకో దేవుడు ఏ చెడు చేయండి నీకే. చాలా రాంగ్ ఇది. దేవుడు నువ్వు టైత్ ఇవ్వకుంటే నువ్వు హాస్పిటల్ పడేటట్టు చేస్తాడు. కొంతమంది భయపడేస్తా అంటారు, ఆ రోగం ఇస్తాడు. ఆ చిన్న చెడ్డ ఇది. దేవుడు చెడు ఎరగనివాడు, ఆయన చెడు చేయడు. బట్ కానీ జాగ్రత్త తీనండి, ఇది దేవుని ప్రిన్సిపల్. ఇదే నువ్వు టైత్ ఇలేదనుకో నువ్వు ఆర్థిక ఆశీర్వాదాల్లో పోయేదానికి ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయిపోతున్నావు. నువ్వు ఏమంటానో తెలుసా, డబ్బు నీ నుంచి నాకు అవసరం లేదు, నువ్వు నా సోర్స్ కాదు అంటున్నావు. ప్రిన్సిపల్స్ పట్టుకోవాలి పిల్లలు. గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం మాదిరి టైత్. దేవుడు ఏం చెడు చేయడు నీకు, ఆ పచ్చి అబద్ధం ఇది, దేవుడు ఏదైనా చేస్తాడనేది. కానీ నువ్వే ఏం చేస్తున్నావు దేవుణ్ణి డబ్బు విషయంలో, నువ్వు నాకు ఆధారం కావాల్సిన అవసరం లేదు అంటున్నావు. ఒకటి. రెండవది, చాలా నష్టపోతావు నువ్వు టై తీయకుంటే. దేవుడు ఏం చెడు చేయడు, కానీ జాగ్రత్త తినండి, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ పంటను తినివే పురుగుల్ని నేను గద్దిస్తా, ఆ దీవెన నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఎప్పుడన్నాడు ఆ మాట? నువ్వు దశంభాగం ఇచ్చి నన్ను శోధించినడలా నీ యొక్క పంటను తినివేయు పురుగులు గద్దిస్తా. పిల్లరా, నువ్వు కష్టపడి ఆయన్ని పక్కన పెట్టి సంపాదిస్తావే, ఆ డబ్బు మన ఇళ్ళలో జరగకూడదు. అది యా తాగుబోతు ఆత్మ వచ్చి తీసుకుంటుంది. అదే నీ భర్తకి మన చర్చలు ఎవరు లేరు జరగకూడదు. ఆ యొక్క ఈవిల్ నేచర్. సి, దయ్యం పని ఏం చెప్పు ఈరోజు, డబ్బు ఎట్లా తీస్తానన్నారు దయ్యాలు మనుషుల్లో నుంచి తీసుకు, ఎట్లా తీసుకుంటాయి అవి? రోగం ద్వారా, రకరకాలుగా తాగుడు, వ్యభిచారము, రకరకాలు కదా దయ్యాల పనులు అవి. దేవుడు ఏమంటున్నాడు, నీ పంట అంటే నీ ఆస్తిని, ఎందుకంటే నేను నీ మూలం కాబట్టి, నా నేను నీ ఆధారం కాబట్టి, నీ పంటను తినివే పురుగులు గద్దిస్తా. నీ భర్త ఇంకో స్త్రీకి ఈడ నీ డబ్బు తీసిపోయి, ఆ డబ్బు నీ ఇంటికి రాలా. నీ డబ్బు నేను టోటల్గా నేను చెప్తున్నా, మీకు ఎప్పటికీ అర్థం కాల ప్రీచింగ్. నీ డబ్బు ఇంకో నీ 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 డబ్బు అది, నీ భర్త కష్టార్జితం అది. నీ భర్త చెమట ఊడ్చి ఇంకో స్త్రీ దగ్గర పోదు ఆ డబ్బు. నువ్వు కష్టపడి సంపాదిస్తాను నీ భర్త, తాగుబోదు దానికి ఆ యొక్క బాటిల్ కీడైనా. ఈ నీడు దేవుడు నీ డబ్బు హాస్పిటల్కి పోనీడు, అది పంటను తినివే పురుగులు గద్దిస్తాను అంటే. దేవుడు ఏం చేయడు, దేవుడు అనడు నాకు ఇలేదు పాండి హాస్పిటల్ పండి, మేము మొత్తం కుటుంబం అంతా కారులో యాక్సిడెంటే. ఎవడన్నా నీకు ప్రీచ్ చేసినట్లు అది తప్పు, కానీ నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. ఓకే, సి టైత్ యొక్క ప్రిన్సిపల్ అదే. సి, దేవుడు చాలా మంచోడు ప్లేరా. ఎంత మంచోడు అంటే సృష్టి ఆరం నుంచి, అబ్రహాం నుంచి ఈరోజు వరకు ఎంత తీసుకుంటానని మన దగ్గర టైతే 10% టైత్ అంటే తెలుసు కదమ్మా అందరికీ, నువ్వు జీతంలో నుంచి 10% గ్రాస్లో నుంచి, అది కూడా చెప్పాలి కొంతమందికి. అన్నీ పనిచేసి 10 రూపాయలు మిగిలింది, రూపాయి తీసుకో దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. టైత్ గ్రాస్లో నుంచి చేయాలా, అర్థమైందా? ఓకే, నీ 10% అడుగుతాడు అప్పటి నుంచి. టీచర్లు పెంచేసి రేట్లు, హోటళ్ళు పెంచేసారు, అందరూ ప్రపంచం అంతా పెంచేశారు, మాత్రం రేటుగులు పెరిగినాయి. దేవుడు ఏం చేశాడు, మంచి వాడు చూడండి, రేట్లు ఏం చేయలేదు, పెంచలేదు. సో జాగ్రత్త తీనప్లారా. యాకోబు ఏం చేశాడు, ఓకే ఓకే, టైత్ ఏంటి, మీరు నేను టైత్ తీసుకొని దేవునికి ఇచ్చినప్పుడు ప్లారా అక్నాలెడ్జ్ చేస్తున్నాం మీరు నేను ఏమని, నువ్వే ఆధారము, నా పిల్లలకు నా కుటుంబానికి ఆధారం నువ్వే, నీవే ఈ పురుగులు మా ఇంట్లో రాకుండా, ఈ దురాత్మలు చెడ్డ అలవాటు లేకుండా, మనసులో చెడ్డ అలవాటు లేకుండా నా పిల్లల్ని, నా భార్యని, నా భర్తని కాపాడే దేవుడు స్వామి. సి, నువ్వు అక్నాలెడ్జ్ చేస్తున్నావు. సి, ఆదాము ఏం చేయలేదు ఆ ఏదో తోటలో, అక్నాలెడ్జ్ చేయలేదు పిల్లరా, ఒప్పుకోలేదు సర్వానికి కారణం నువ్వేనే.
పాపంలో పడి ఏమైనాడు, దరిద్రుడైపోయాడు. పిల్లరా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని, ఆ తర్వాత రానున్న దినాల్లో యోసేపు ఇజ్రాయెల్ జనాంగం చూసుకుందాం. ఈ రెండు మూడు వారాలు చూడాలి, చెప్పాలి ఇంకా. నేను వినండి పిల్లరా, యాకోబు అంటున్నాడు ఇక నుంచి నీవు నా ఆధారం, నీవు నా ఆధారం కాబట్టి నేనేమిస్తా దశంభాగం. ఏమైందో తెలుసా, దశంభాగం ఇచ్చేది మొదలుపెట్టినప్పుడు కట్టుంది అడ, అప్పుడు ఆ రోజు కట్టుంది చేతిలో, ఆ కట్టి పట్టుకొని అన్నాడు నిశ్చయంగా నేను దశంభాగం ఇస్తానన్నప్పుడు కొంతకాలం తర్వాత ఎంత ఆశించింది తెలుసా, చదవండి నేను మళ్ళీ వస్తా ఈ వాక్యానికి, 32:9-10 చూడండి ఎంత గొప్ప ధనికుడుగా చేశాడు దేవుడు. ఆదికాండం 32:9-10 చదవండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పినని యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను, చూసారా, సమస్తమైన ఉపకారములను, సమస్త సత్యమునకును అపాత్రుడను, అపాత్రుడను చూడండి, ఎట్లనగా, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే, చూసారు ఏమంటారు, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని. గొప్ప ఆస్తిపరుడుగా చేశాడు దేవుడు. ఆ తాతలాస్తి కాదు ఇదే, తనకు దేవుడు దీవించాడు. ఓకే చూడండి ఎంత ఆస్తి ఇచ్చాడు దేవుడు. ఓకే ఇప్పుడు నేను చాలా మెయిన్ భాగం నేను చెప్పాలి ఇప్పుడు యాకోబు జీవితం నుంచి. ఏంటన్నారా, దశంభాగం గురించి ప్రాపర్ నిర్ణయం తీసుకున్నాడు యాకోబు. ఫస్ట్ కమిట్మెంట్ ఇక్కడ ఉండాలి మనం, ఎక్కడ, దశంభాగం నీకు ఇస్తా. యాకోబు డిసైడ్ అయినాడు, మంచిది. కానీ ఇక్కడ నుంచి వినండి జాగ్రత్తగా. ఫస్ట్ స్టెప్ చాలా బాగుంది, కానీ దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేసే ముందు, నీలో ఐశ్వర్యాన్ని హోల్డ్ చేసే చేంజెస్ తీసుకొచ్చే, అంటే ఆ ఐశ్వర్యాన్ని నువ్వు సమాలించుకునే పరిస్థితులు తీసుకొచ్చే ఐశ్వర్యం ఇస్తాడు నీకు. అది ప్రిన్సిపల్. జాగ్రత్తగా నేను ముందర చూడండి. ఇప్పుడు యాకోబు, ఓకే యాకోబు అయిపోయిన, ఇప్పుడు యాకోబుకి ఐశ్వర్యం దేవుడు ఇవ్వాలా, కానీ యాకోబు ఎట్లా సరుకు తెలుసు కదా మీకు, చాలా భయంకరమైన, చెప్పాను కదా లూటింగ్ బీటింగ్ అట్లయిపో, ట్రిక్కీ మాస్టర్, చాలా కన్నింగ్ ఫెలో పిల్లరా, చాలా కుయుక్తులు పన్నే వ్యక్తి, అది నేచర్ అయింది. దశంభాగం ఇస్తానన్నాడు, బాగుంది, కానీ దేవుడు దీన్ని డీల్ చేయాలా ఆ నేచర్ని. ఇప్పుడు నేను జాగ్రత్తగా, చాలామంది దైవజనులు బయట ప్రీచింగ్ చేసేటప్పుడు ఆ ఐశ్వర్యం గురించి చర్చల్లో ప్రీచ్ చేయరు, లేకుంటే కొద్దిగా అపోజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. డబ్బు గురించి మీరు ప్రీచ్ చేయకూడదు, డబ్బు చెడగొడుతుంది, డబ్బు పరిశుద్ధతలో ఉండేది, దీనత్వంతో ఉండేది అని చెప్తాంటారు కొంతమంది. నాకు అంటే దైవజనులు మన ఎవరికి చెడ చేయకూడదు, వాళ్ళ ప్యాటర్న్ అది. కానీ వినండి జాగ్రత్త, ముందర చూడండి, దేవుడు నిన్ను ఐశ్వర్యములో ఐశ్వర్యంతో నింపే ముందు, నేను ఆ ఎపిసోడ్ వింటాను కదా, ఐశ్వర్యంతో నింపే ముందు నిన్ను మార్చుకొని ఐశ్వర్యం నీ చేతిలో పెడతాడు ఆయన. అందుకే ఐశ్వర్యం వచ్చినప్పటికి నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడుగా ఉంటావు, భయపడాల్సిన పనేలే. పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి దేవుడు నీకు, నువ్వు దశంభాగం ఇవ్వడం మొదలుపెట్టావు, ఫస్ట్ స్టెప్ మంచిది, ఇక నీకు ఐశ్వర్యం ఇవ్వాలి ఆయన, లేదంటే ఆయన అబద్ధం అయిపోతాడు. నీ భాగం నువ్వు చేసావు, ఇప్పుడు ఆయన భాగం చేయాలా. యాకోబుకి అదే రోజే 10 కోట్లు ఇచ్చిండే, ఏమైపోయేది, లోపల డ్రిల్లింగ్ మాస్టర్ అట్లే ఉండేవాడు, లోపల కుయుక్తి, కన్నింగ్ ఫెలో. దేవుడు ఈరోజు నీకు నాకు వాగ్దానం చేశాడు, కానీ నీకు ఆస్తిపరుడుగా చేయాలంటే దేవుడు నిన్ను లోపల నుంచి కూడా మార్చుకుంటాడు, మార్చుకోవాలా. యాకోబు చేతిలో ఎప్పుడు తెలుసా ఆస్తి పడిండేది, బైబిల్లో రాయబడింది. గొప్ప దైవజనుడుగా మారినప్పుడు ఆస్తి అంతా చేతిలోకి వచ్చినది యాకోబు చేతిలో. అర్థమైందా, హలో, ఆ యొక్క క్రాఫ్టీనెస్, ఆ యొక్క ఏమంటారు తెలుగు క్రాఫ్టీనెస్, చతురు ఏమంటారు, పోలేండి క్రాఫ్టీనెస్, ఆ కన్నింగ్నెస్ అంతా తొలగించిన తర్వాతే, దైవజనుడు అయిన తర్వాతే ఆస్తి అంతా చేతుల్లోకి వచ్చినది, ఆయన చేతుల్లోకి కదా. ఓకే ఫస్ట్ స్టెప్లో డిసైడ్ అయినాడు,
టైత్ ఇస్తానని ఆరంభమైంది టైత్. ఇక చూడండి యాకోబు జీవితం ఎట్లా ఆరంభమైందో. ఇప్పుడు ఆయన్ని మార్చల్లా, ఎవరు? దేవుడు. ఎవరిని? యాకోబుని. లోపలిని నక్కని బయటికి తీసుకురాలా. అర్థమైంది? ఇప్పుడన్నా ఎవరిని తీసుకురాలి బయటికి? నక్కని. ఇప్పుడు చూడండి ఆది కాండము 31 అధ్యాయంలోకి రండి. చూడండి ఈయన క్యారెక్టర్తో ఎట్లా డీల్ చేస్తున్నాడో. నేను చెప్తున్న బిడ్డ, నేను చెప్పే ఈ విషయాలను అర్థం చేసుకుంటే, ఇప్పటి నుంచి నేను చెప్తున్నా, నిన్ను ఈ సృష్టిలో ఎవడు ఆపలేడు. నేను డబ్బే కాదు, నువ్వు దేవునికి ఇష్టడు అయిపోతావు ప్రతి ఏరియాలో. నేను డబ్బు గురించి ఈ విషయం చెప్తున్నా. చూడండి ఏం జరిగిందో యాకోబు జీవితంలో. చదవండి, నేను ఎవరన్నా 31:6-7 చదవండి. తండ్రికి ఇప్పుడు యాకోబు రేహాతో, ఎవరితో? రేచల్తో అంటున్నాడు. రేచలే అంటాను నేను, ఓకేనా? ఇంగ్లీష్లో తెలుగు రాహెల్ కదా, రాహెల్ నేను రేచల్ అంటాను, ఓకే? సో రేచల్తో ఏమంటున్నాడు చదువు నేనా. మీ తండ్రికి, నీ తండ్రి నా యావశక్తి కొలువు చేసిదినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనియలేదు. ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు సార్ ఇప్పుడు? అసలేం పని చెప్పలే మీకే. ఎక్కడ చేరుకున్నాడు? అతని పేరేంటి? లాభాను అని మీరు అంటారు, కానీ బైబిల్ ఏమంటుందంటే లాభాలా లాభం. లాభం లేని అడుగు ఏడి ఇతను. ఈయన ఎవరో చెప్తున్నా మీకు, వినండి. మన అనంతపురం భాషలో ప్రీచ్ చేస్తాను మీకు. దేవుడు ఏం చేశాడంటే, బాబు యాకోబు నీకు ఒక మంచి స్కూల్లో పెడతాను నేను తీసిపోయాను. ఒక స్కూల్లో జాయిన్ చేసినాడు. ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ ఎవరో తెలుసా? యాకోబుకి ఇంతుంటే ఈ ఒక కొండ ఉంది లోపల, మహా మోసగాళ్ళకు మోసగాడు, మాయలు పక్కి రిటైపోతున్నాం. యాకోబు ఏమంటాడు చూడండి, మోసపుచ్చి 10 మార్లు నా జీతాన్ని, అంటే ఏమో తెలుసా, పని చేయించుకునేవాడు. యాకోబు ఏమనుకుంటాడు అనంతపురం భాషలో మనం చెప్పాలంటే, 10,000 జీతం ఎంత? 10,000 బా, 10,000 ఇస్తానండి బా కనీసము అని 30 వచ్చింది. యాకోబు ఏమనుకుంటా అంటాడు, 10,000 వస్తుంది ఈరోజు, ఫోన్పే పంపిస్తాడో గూగుల్ పే పంపిస్తాడో, ఆ 10,000 తీసుకుని 2,000 రేచల్ కోసం ఏమన్నా చీర కొనుక్కొని ఇంకా పెళ్లి కాలే, లవింగ్లో ఉండాలండి, కథ వేరే ఉంది, వస్తాను ఆటికి కూడా, జాగ్రత్తగా వినపలేరా. సో ఈ టైప్ ఆలోచిస్తున్నాడు. సాయంత్రం 6 అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోయింది, ఫోన్పే రాలే, ఏం రాలే, గూగుల్ పే రాలే, ఏం ఫండ్స్ కొదవా, మా మామ పంపిలేదే అని ఏం చేసేవాడు యాకోబు, ఆఫీస్కి పోయేవాడు వాళ్ళ మామ దగ్గరికి. మామ 30 10,000 జీతం ఇస్తానంటే, ఏంటి 10,000, నువ్వే 6,000 ఇల్లా, నేనా? జీతం 30 10,000 నువ్వు ఇస్తానంటే, నువ్వే 6,000 ఇస్తా, నీకు ఎన్ని గొర్రెలు ఇచ్చింటే? 70 ఊరికి ఉదాహరణ చెప్తున్నాను మీకు, 70 ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 68 ఉన్నాయి, 2 అడిగివా. నాకేం తెలుసు, 2 వీడు ఎత్తేసి ఉంటాడు. ఎవరు? హెడ్ మాస్టర్. వీడికి నామాలు పెట్టాలి, 30 వస్తుంది కదా. ఆ 2 గొర్రెల రేట్ ఎంత తెలుసా? 16,000. 10,000 నీ జీతం కట్ చేసి 6,000 ఉంది, నెక్స్ట్ మంత్ కట్ చేసా. ఆ టైపు అర్థమవుతుందా? ఏం జరిగింటుంది అప్పుడు? ఏం జరిగింది చెప్తున్నా, ఏం జరిగింటుందో. యాకోబు బయటకు వచ్చి, చెయ్యి ఏం బతుకురా ఇది అన్నప్పుడు, లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు, లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటో తెలుసా? చూసివా, అన్యాయమో మోసం ఎంత చెడ్డదో. అవును ప్రభువా, నేను ఎంత దుర్మార్గుని కదా, ఎంతమందికి చేయలే అట్లా, ఇట్లా చెమట దుడుచుకొని పోతాడు యాకోబు. ఇట్లా దేవుడు ఆ స్కూల్లో పెట్టాడు, ఈ మాయలు పకిరి చేతిలో పెట్టినాడు. ఎవడు హెడ్ మాస్టరు? ఎందుకు తెలుసా? వినాలి మీరు, మీరు నవ్వుతున్నారు కానీ ఈ మెసేజ్ నా జీవితంలో చాలా బలమైన పని చేసింది పిల్లరా. మీరు నవ్వుతున్నారు మంచిది, కానీ లోపల డీప్లోకి పోతే ప్రతి క్షణము దేవుడు యాకోబుని మార్చుకుంటూ పోతాడు. ఆయన చేసే ప్రతి అన్యాయంతో యాకోబు నలిగి బాధపడిపోయేవాడు.
చే నేను ఎట్లా వాడిని. సి ఈ యొక్క అన్యాయము యాకోబుకి అన్యాయమే, కానీ యాకోబుకి ఏం చూపిస్తాను తెలుసా, ఇది బతుకు కాదురా, అతను చేస్తానడే అది మంచిది కాదు, నేను అట్లా చేశా. రెండవది ఏంటి, ఇంకెప్పుడు నేను ఎవరిని మోసం చేయను. యాకోబు వివాహం తెలుసా ఎంత విచిత్రమైన వివాహము, తెలుసు కదా మీకు. యాకోబు ఒకరోజు పోయి మామతో అన్నాడు, మామ ఐ ఆమ్ ఇన్ లవ్, డీప్ లవ్ అన్నాడు. ఎవరితో రా అన్నాడు, ఎవరు నానిగా, నీ కూతురు రేచల్తో అన్నాడు. అట్లనా, ఇప్పుడు నీకు పెళ్లి చేసుకుంటాను మామ, చాలా ప్రేమలో ఉన్నా. లాభాను వీడు హెడ్ మాస్టర్, లోపల వీడి లెక్కలు వేరే ఉన్నాయి. ఓకే, 2+2 = 3 అని లోపల లెక్కలు వేసుకుంటున్నాడు. పైన నుంచి అంటాడు, అట్లనా, అయ్యయ్యో. కానీ బాబు ఒక మాట చెప్పాలనుకుంటాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, మీ తాత మీ నాయన అసలు వాళ్ళంటే చాలా ఇష్టం నాకే. కానీ ఏం చేస్తావు, మా ఆచారం ఏమో తెలుసా, 7 ఏళ్ళు పనిచేస్తేనే ఈగలను నేను, నాకైతే రేపే చేయలేను ఉంది. కానీ ఏం చేస్తా, ఆ టైప్ ఓడోడు అమ్మా, లాభాల లాభాను మోసగా. ఈ యాకోబు ఏం చేస్తాడు, ఐఎమ్ ఇన్ డీప్ లవ్ సార్, ఈమె లేకుండా చచ్చిపోదా, ఆ టైపు. సరే, 7 ఏళ్ళు మొత్తం కథ జరిగింది, 7 ఏళ్ళు కష్టపడి కష్టపడి పొద్దున్న లేచి ఈమెను చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇట్లు ఇట్లా అనుకుంటూ ఇద్దరు కాళ్ళు ఇట్లా, మీకు తెలుసు కదా ఎట్లా చేస్తారో, మీకు తెలియదు నేను పాపం ప్రేమించుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, మా ఆ ఇంటి కిటికీలో నుంచి ఈ ఇంటి కిటికీ, ఆయన ఆట నుంచి 7 ఇయర్స్ అంటే ఏమిటి అట్లా పాస్ అయిపోతాయి. ఓకే, మొత్తానికి తక్కువ టైం ఉంది మనకి, 7th ఇయర్ వచ్చింది, రేపే అయిపోయేది. ఈరోజు సాయంత్రం ఏం చేసింటాడు యాకోబు చెప్పండి, మామ దగ్గర పోయి మామ 7 ఏళ్ళు కష్టపడి పనిచేసి రేపటి రోజు ఫినిష్, రేపు పెట్టుకుందామా తలంబ్రాలో, హలో ఏమింది రేపు తలంబ్రాలో. ఈ లాభాన్ని అయినాడు, మేము మాట తప్పము, మా వంశం భయంకరమైన వంశము ఖచ్చితంగా, హలో రేపే వివాహము నిజమా, అవును 8 గంటలకి నైట్, ఎప్పుడు అదేంటమ్మా డేలో కదా, డేలో వద్దు, అందరూ డ్యూటీలు పోతారు, ఏ చర్చలు రాలే కదా, వాళ్ళందరూ డ్యూటీలు ముగించి 6:30కి వచ్చేది. ఏమనుకోద్దు, వాళ్ళంతా బాధపడతారు పిలుచుకోకుంటే, అందుకే నైట్ పెట్టుకుందాం. పెట్టేశాడు పెళ్ళి, హలో రాత్రి ఏం జరుగుతుంది తెలుసా, పెళ్లిరోజు, పెళ్లిరోజు యాకూబుకి తల తిరుగుతుంది పిల్లరా, హలో మామ కనీటారు, మామ పొద్దున్న లేచినప్పటి నుంచి కాఫీ తాగినప్పటి నుంచి ఏదో తిరుగుతుంది నాకు, అది అట్లే ఉంటుంది రా పెళ్లిరోజు, నాకు కూడా అట్లే ఉండింది. సీ ఇవన్నీ ఊహించుకుని చెప్తానా మీకే, ఎందుకంటే యాకు పాపం పెళ్లి కలాట్లో ఉన్నాడు, అసలేంది తెలియదు, లోపల లెక్కలు వేరే ఉన్నాయని. మొత్తానికి ఇట్లా తూక్కుంటానో మామ చేపట్టుకుని తిరుగుతున్నాడు, ఎట్లట్లో మనకు తెలియదు. కానీ సాయంత్రం అయింది, ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే ఏం తాపించడం మనకు తెలియదు, లాభాను జిన్ను పడిందో బిన్ను పడిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి మొత్తం తిరుగుతుంది ప్రపంచం, ఆడ పోతున్నాడు తెలియదు యాకోబుకి, ఎవరు మీరులో కడతాడో కూడా తెలియదు పాపం. అతనికి ఒకటి తెలుసు, ఈరోజు నా పెళ్లి దినమని. మొత్తానికి క్యాండిల్ నైట్, బంధువులందరినీ పిలిచాడు, వచ్చారు అందరూ, రాత్రి అయింది, ఏం చెప్పుకున్నాడో ఏమో లాభాన్ మహాదుర్మార్గుడు, నాకు అనిపిస్తుంది అందరూ చెప్పింటాడు అనుకుంటా, రేచల్ని ఇమ్మనిండా ఎందుకో మనసు మార్చుకున్నాడు పిల్లోడు, రా ఎవరు ఆమె పేరు ఇంకో లే అని చేసుకుంటాను పట్టినాడు పొద్దు నుంచి. సర్లే అంటే నేనేం చేస్తాం ఇంకా పెద్ద పాపని, అందరికీ అట్లా నామాలు పెట్టింటాడు వీడు, మహా మహా హెడ్ మాస్టర్ మోసాలు స్కూల్కి, అర్థమైంది. రాత్రి కట్టేసినాడు ఎవరికి, వీడికి తెలియదు ఎవడ కడతా మామా అని వింటాడు, ఎక్కడ ట్రై ఏం కాదు, నేను ఉన్నాను కదా నీ సపోర్టు, 3 ముళ్ళేళ్ళ చూడు జాగ్రత్త, నేను ఏపిస్తానులే, నువ్వు కడతా ఉంటావు, ఎవడో మామన్నా ఎవడు కనమంటావు, నేను ముందర ఎవరు ఆమె కూర్చోంది కదా అని వింటాడు యాకోబు. మామ రేచలేనా, నాకేం కనపడ్డాంలా, ఎవరో ముబ్బు ముబ్బుగుంది తెల్లగుండలనే, ఏమని ఉంటాడు ఏమో కానీ యాకోబు పాపం మొత్తం 3 ముళ్ళేసి ఆ రూమ్లో పోతాను కూడా తెలియదు పాపం యాకోబుకి, పరిస్థితులే తారుమారు. పొద్దున్న లేచినాడు, అది కథ.
పొద్దున్న లేచినాడు సార్, తెల్లారుజామున లేచాలకి పరిస్థితి వేరు. సిస్టర్ ఏం చేస్తాను వీడ, సిస్టర్ ఏంట్రా బావా, ఏంది బాబు అట్లంటావు అని ఉంటుంది ఆమె. ఏంది బాగుంటాను, తాళి నువ్వే కట్టలేదు నాకు రాత్రే, ఐఎమ్ యువర్ వైఫ్. అమ్మాయి ఏం దిమ్మ తెరిపండి యాకోబుకి. చాలామందికి తెల్లారుజామునే తెలిసేది కదమ్మా, చాలామంది చెప్తే ఇండ్రు, ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, చేస్తావా లేదా చచ్చిపోతావు చూడంటారు, ఎప్పుడు పెళ్ళికి ముందు చేయకుండా పెళ్లి చేసుకోవాలి, ఇంకా జీవితంలో పెళ్లి చేసుకుంటే వాడినే చేసుకోవాలి నేను. ఏమంటావు తిమ్మతి కథ వింటాను కదా మన ఊర్లో అనంతపురంలో, చేసుకుంటే తిమ్మతినే చేసుకోవాలా లేకుండా ఎవరిని చేసుకోవాలి, చచ్చిపోతావు చూడంటారు పాపము. పొద్దున్న లేచినాక తెలుస్తుంది నా కథ ఏంటని, అంటే వాళ్ళు మేల్కొన్నాక ఆ మేల్కోవడం వేరలేండి, మీకు అర్థం కాదు. అర్థమైందమ్మా, ఎవరినంటే ఎవరిని పడితే వాళ్ళని చేసుకోవద్దండి, మంచి వాళ్ళని చేసుకోండి, లేకుంటే మేల్కొన్న తర్వాత తెలుస్తుంది మహా మోసపోయిన నేనని. సో మొత్తానికి యాకోబుకి పొద్దున్న లేచినాడు, అడిగిపోయినాడు హెడ్ మాస్టర్ దగ్గరికి. హెడ్ మాస్టర్ అన్నాడు, నీకంటే బుద్ధి లేదు నాకు లేదా, పెద్ద పాపని పెట్టుకుని ఎట్లయిసావా చిన్న పాపని, అంటే నా పరిస్థితి ఏంటి మామ, ఇప్పుడు ఇంకో 7 ఇయర్స్ క్యారీ ఆన్, ఏంది బేల్దార్ పని, అదే ఏం పని కదా పాపము. 7 ఏళ్ళు ఇప్పుడు మీరు చెప్పండి ఏం జరిగింటుంది ఈ మొత్తం కథలో, మన నవ్వుకున్నాం బాగానే ఉంది. యాకోబుని దేవుడు ప్రూనింగ్ రిపేరింగ్ జరుగుతుంది. ఈ స్కూల్లో జాయిన్ చేసింది ఎవరు, దేవుడు. హెడ్ మాస్టర్గా ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు, దేవుడు. ఎవరిని, మిస్టర్ లాభాన్ని. అర్థమైందా పిల్లరా. సో ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఓకే, సో మంచి పని ఏంటంటే లాభాన్ ఐ మీన్ సారీ యాకోబులో ఉండింది, అక్కడ లే ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా, ఎందుకంటే ఆడిగిపోతాడు, ఆడిగిపోతే వాడు నరికేస్తాడు, ఆడి ఇంటికి పోతే, ఆడపోతే ఏముండదు, ముందు పోయికి లేదు, ఆల్రెడీ ఇరుక్కున్నాడు ఈమెతో, ఎవరితో, లేతో, ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ మనసు ఇంకొకరితో ఇరుక్కుంది. చూసారు ఎంత ఇరుక్కుని ఉన్నాడు మనిషి, కానీ ఈ ఇరుకుల్లోనే దేవుడు ఏం చేస్తున్నాడు చక్కగా, ఎందుకు చెప్పండి, గొప్ప భాగ్యవంతుడుగా చేయాలా. ఈ యొక్క మొత్తం 10 ఇయర్లో ఏం జరిగిందంటే యాకోబు ప్రతి క్షణము కడగబడతా ఉన్నాడు పిల్లరా, బాగు చేయబడుతున్నాడు. నీకు చెప్తున్న ఒక రహస్యము, నువ్వు ఏ రోజైతే దశభాగం ఇస్తానో చాలా మంచిది, ఇచ్చినా కూడా నీ జీవితంలో ఎందుకు తెలుసు ఆశీర్వాదం లేదు, ఆయన మాట ఇను. నువ్వు తిగడంబాజీ మనిషి అనుకో, నువ్వు కరెక్ట్గా అయ్యేంత వరకు రుద్దడమే జరుగుతూ ఉంటుంది, చెడు చేడు దేవుడు నీకే. అందుకే అమ్మా వింటన్నారా, యథార్థంగా ఉండాలి మనం, ప్రేమగా ఉండాలా, మోస మాటలు మాట్లాడకూడదు, అన్యాయపు మాటలు మాట్లాడకూడదు, దగా చేయకూడదు పిల్లరా. ఏదో అప్పటికప్పుడు ఏదో చేసుకుందాంలే, ఎవడు చూస్తున్నాడు అనుకుంటున్నావు, గురుత్వాకర్షణ శక్తి ఎట్లయితే పనిచేస్తూ ఉంటుందో దేవుని ప్రిన్సిపల్స్ పనిచేస్తూనే ఉన్నాయి సృష్టిలో, దేవుడు కాసుకొని ఉంటాడు నీకోసం. ఉదాహరణకు చూడండి, ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు, 11 రోజుల ప్రయాణం. ఎందుకు తీసుకొచ్చాడు అరణ్యంలో నుంచి, నేనే మీ ఆధారమని చూపించుకునేదానికి. అరణ్యంలో ఏం లేదు, చెట్టు లేదు, ఐ మీన్ హోటల్ లేదు, టీ స్టాల్ లేదు, నీళ్ళది అంగడి లేదు, ఏంది లేదు అరణ్యంలో, జస్ట్ అరణ్యం అంతే. దేవుడు ఏం చేసేవాడు, రాత్రి పగులు మేఘస్తంభంలో వచ్చేవాడు, నా ఇజ్రాయెల్ జనమా నేను మీ దేవుణ్ణి, ఇదిగో చూడండి మీకు నేను మేఘస్తంభంలో మీతో ఉన్నా, ఎయిర్ కండిషన్ ఇచ్చేవాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, నైట్ అయ్యాలకి అగ్నిస్తంభంలా వచ్చి వెలుగిచ్చేవాడు, వేడిచ్చేవాడు, దినంలో దూతలు తినే స్వర్గం నుంచి ఆహారం ఇచ్చేవాడు వీళ్ళకి, నీళ్ళు అద్భుతం చేసి నీళ్ళు ఇచ్చేవాడు, మాంసం కావాలంటే 4 రోజులు మాంసం ఇచ్చాడు దేవుడు. ఎందుకు చెప్పండి ఇవన్నీ చేస్తున్నాడు, వాళ్ళ చెప్పులు అరగలే, వయసు పెరిగే కొద్ది చెప్పులు పెరుగుతున్నాయి, వయసు పెరిగే కొద్ది బట్టలు పెరుగుతున్నాయి, టైలర్ లేడు ఆడ అరణ్యంలో, షాపింగ్ కాంప్లెక్స్ లేవు. దేవుడు చూపిస్తున్నాడు, నేను మీ ఆధారాన్ని,
పదకొండు రోజులే ప్లాన్ దేవుంది. ఈ 11 రోజుల్లో నా వాళ్ళు ఏం చేస్తారు? నన్ను నమ్ముతారు, నేనే ఆధారం అంటారు, నేను చెప్పినట్లే వింటారని దేవుని ప్రణాళికతో తీసుకొస్తే 40 సంవత్సరాలు పట్టింది. ఆడే చచ్చిపోయినారు చాలామంది. చచ్చిపోయినారు లేదా? ఎందుకు తెలుసా? వాళ్ళ మైండ్ దేవుని ప్రకారం పోవడంలా, చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడేది, మోసము, అన్యాయము. 40 సంవత్సరాలు పట్టింది. జాగ్రత్త గినంకులారా, యాకోబుకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 20 సంవత్సరాలు పట్టింది. ఎందుకు తెలుసా? బుర్ర లవ్ బుర్ర. నేను చెప్తున్నా ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నాను, నీ బుర్ర నా బుర్ర లావ్ ఉందనుకో, 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా నువ్వు నడుస్తూనే ఉంటావు అట్లే. అందుకే సింపుల్ మాట చెప్తున్నా, ఆయన ఎస్ అనేది నువ్వు ఎస్ అను, ఆయన నో అనింది నో అను. దాన్ని దాటి బ్రతుకుతున్నావు అనుకో జీవితంలో, సాతాన్ని కనచ్చు, ఇదే రా మార్గము, దీంట్లో బాగుపడతావని జీవితం పాడుపాడు చేసుకుంటాం మనము. ఒక్క ఇంచ్ నీ జీవితంలో మేలు జరగదు, జరిగినట్లే ఉంటుంది కానీ అన్యాయం అయిపోతూ ఉంటుంది జీవితం. నువ్వు ఏ రోజు దేవుని దగ్గర గుండెలు చీల్చుకొని యథార్థంగా బ్రతుకుతాను స్వామి, నువ్వు నా దేవుడివి, దేవుడు అను, దేవునితో నువ్వు నడిస్తే ఈ అనంతపురంలో నీ అంత కోటీశ్వరుడు ఎవరు ఉండడు. అలా అర్థమవుతుందా? అంత దీవించేవాడు దేవుడు నిన్ను. నువ్వు నేను తిగడంబాజీలు చేసినామనుకో, ఆయన చెడు చేయండి నీకే, నీ తిగడంబాజీ ఇడిచిపెట్టేంతవరకు ఆయన ఏం చేయలేడు నిన్ను. ఎట్లే సరే చెప్పు, నువ్వు నీకు ఎలా నీకు ఆస్తిపరుడుగా చేస్తాడు ఆయన? ఆకాశ వాకిలు తెరిచి పట్టజనంది విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాను, ఆయన అబద్ధం చెప్పడు. నువ్వు టైత్ ఇస్తాన్నావు, ఆయన అబద్ధం చెప్పడు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఇదే మోసం, మోసం జరిగేది. వాళ్ళకి అబద్ధం చెప్పేది, వీళ్ళతో చెప్పేది, బడాయి మాటలు మాట్లాడేది, తల్లిదండ్రులను సరిగా చూసుకునేలే, మిగిలితేసారి జేబులో పెట్టుకునేది, ఎవరికి ఇల్లు వాళ్ళకి ఇచ్చేదిలే, ఎవరికి అమీన్. నేను మీకు, మీరు అర్థం చేసుకోలేరు, యాకోబుతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అదే మీ సమస్యకు కారణం. లేకుంటే దేవుడు కాసుకొని ఉన్నాడు మా కోట్లు కోట్లు నీ చేతుల్లో పెట్టేదానికి. నువ్వు పెద్ద బంగ్లాలో ఉంటే ఆయనకి గౌరవం కదా. నువ్వు అప్పు ఇచ్చేవాడుగా చేస్తాను, నేను అప్పు తీసుకునేవాడుగా పెట్టనన్నాడు దేవుడు. మాట మాట్లాడి దాన్ని తప్పే దేవుడు అయితే దేవునికి సైతానికి ఏం తేడా చెప్పండి? ఆయన నీతిమంతుడు. నేను ఏం చెప్పాలనుకుంటానండి పిల్లరా, యథార్థంగా బ్రతకాలి మనము, నీతి ఉండాలి మన దగ్గర, అబద్ధపు నాలుగు ఉండకూడదు. పొరపాటున ఏదైనా అబద్ధం చెప్పినా ఆయన సన్నిధిలో చెప్పాలయ్యా, నేను ఈ తప్పు చేశానయ్యా, అయ్యా ఇది అన్యాయమయ్యా, యాకోబుతో ఏం చేశానడు దేవుడు, లాభాను చేస్తున్న మోసాలన్నిటి ద్వారా తన హృదయాన్ని కడుగుతా ఉన్నాడు. అందుకే టైం అదే తక్కువ ఉంది, లాస్ట్లో లాభాను కంటే గొప్ప ధనికుడుగా దేవుడు చేశాడు ఎవరిని? యాకోబుని. లాభాను కొంతకాలానికి బీద స్థితికి వచ్చేసాడు, యాకోబు తన కళ్ళ ముందరే ఐశ్వర్యవంతుడుగా దేవుడు చేశాడు. ఎప్పుడు తెలుసా? తను కంప్లీట్గా రిపేర్ అయినాక. దేవుడు దీవించుకుంటూ పోతాడు, రిపేర్ అవుతాడు, దేవుడు దీవించుకుంటూ పోతాడు. నేను చెప్తున్నా, మనం దేవుని దగ్గర జిత్తుల మాదిరి పనులు చేసే లేదురా. అర్థమవుతుందా? ఆయన దగ్గర మనం డ్యాన్స్ ఆడలేం. ఆయన మన జీవితాన్ని లాస్ట్ వరకు చదివేసినాడు. మీకు అర్థమవుతుందా? నా దగ్గర చాలా ఉంది కానీ జాగ్రత్తగా కొన్ని పాయింట్ చెప్తాను నేను. ఎక్కడ జాబ్ చేస్తున్నావో, ఎక్కడ బిజినెస్ చేస్తున్నావో, దేవుడు నీ మీద దృష్టి ఉంచాడు. ఎందుకంటే ఆ జాబ్తో నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేయాలా, నిన్ను సాక్షిగా చేయాలా, నిన్ను గొప్పగా దీవించాలని. ఆఫీసులో కూర్చొని ఎదవేశాలు వేశారనుకోండి, టైంకి పోయేలా, ఆడ పని ఉంది, మొబైల్లో ఆడుకుంటున్నావు అనుకో. ఒక మాట చెప్తున్నా మీకు, ఇప్పుడు మీ బాస్ ఉన్నాడే, మీ బాస్ ఆఫీస్లో ఎందుకు అట్లున్నాడు తెలుసా? ఆయన నీ వల్లనే అట్లుండేది, నీకు హెడ్ మాస్టర్ అతను, అందుకే నీకు అట్లా కూడా దొరికిండేది. అందుకే నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆయన చేస్తానే చూసి
నేను ఇంకెవరికి అట్లా చేయకూడదనే నేర్చుకోవాలా. నేను చెప్తున్నా మీకు, నువ్వు అడుగేసే ప్రతి అడుగులో నీ ఐశ్వర్యము, నీ ఆశీర్వాదం, నీ అభిషేకం దాగుంది. నువ్వు ఆడ ఆఫీసులో కూర్చొని చేయకూడని చేశానో అనుకో, చూడకూడని చూశాను అనుకో, నువ్వు అనుకున్నావు ఎవడు చూస్తానో లే సార్ ఆ రూమ్లో ఉన్నాడని. నిన్ను ప్రమోట్ చేసేది మీ సార్ కాదో, నీ దేవుడు. ప్రమోషన్ వచ్చేది వాళ్ళతో వీళ్ళ ద్వారా కాదు, నువ్వు నీతిగా పనిచేస్తున్నావే, ఆయన నిన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా లాభంలాగా నీ దేవుడు నీతో పనిచేస్తానన్నది. నువ్వు నీతిగా పనిచేస్తాను అనుకో, టానికి ఆఫీస్కి వెళ్తానో, టానికి పని చేస్తాను, ఇచ్చిన పని చేస్తాను, ఎక్స్ట్రా పని చేస్తాను, నువ్వు చాటీలు చెప్పుకోకుండా, వాళ్ళని ముంచుకుండా, వీళ్ళని ముంచుకోకుండా యథార్థమైన నాలుక కలిగి ఉన్నావు అనుకో, నీకు కష్టం వస్తుంది యాకోబులాగా, నష్టం వస్తుంది. నేను చదవలేదు, ఇంటికి పోయి చదువుకొని గలతీ, సారీ ఎక్కడ రాయబడిందంటే ఇది 1 పేతురు 2:13-17 వరకు చదువుకోండి. 1 పేతురు 2 తీసిపెట్టండి అవసరం. సి టైం తక్కువ ఉంది మిల్లారా. 1 పేతురు 2 చదివితే మీరు, సారీ 2 పేతురు 2:13-19 వరకు చదివితే అక్కడ ఇదే రాయబడింది. నేను చెప్తా ఉండేది దేవుడు అంటాడు, ఆఫీసర్ వచ్చినప్పుడు ఆఫీసర్ ముందర పనిచేసేది. ముందర చూడండి, నేను ఇప్పుడు ఇంకా తీకండి, మీరు ముందర చూడండి, నా దగ్గర చూడండి. ఆఫీసర్ వస్తాననుకో, ఆయన ముందర పనిచేసేది. ఆయన అట్లా పోయినాడనుకో, ఇట్లా తిరుక్కుండేది. ఏయ్ బైబిల్ చదువుకును, లోకపరంగా నీకు ఆఫీసర్ ఆయన, లోకపరంగా నీకు సీనియర్ ఆయన, లోకపరంగా నీ యజమాని ఆయన, లోకపరంగా యాక్చువల్ నీ యజమాని ఎవరు తెలుసా? దేవుడు. నీకు ఆడ పెట్టిన దేవుడు, నిన్ను అబ్జర్వ్ చేస్తానే దేవుడు, నీ ప్రమోషన్ దేవుడి చేతిలో ఉండేది, నీ హైక్ దేవుని చేతిలో ఉండేది, నీకు జ్ఞానం దేవుడు ఇచ్చేది. మీ బాస్ కంటే జ్ఞానవంతుడుగా చేస్తాను నిన్ను. నువ్వు ఏ మిల్లులో ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తానో ఆ ఫ్యాక్టరీకే యజమానిగా చేసే దేవుడు ఆయన. నిన్ను అబ్జర్వ్ చేస్తానన్న దేవుడు. అనుక్షణం నువ్వు రిపేర్ అయినావు అనుకో, నీతి, న్యాయం, ధర్మం, కనికరం, జాలి, దీనత్వం, అపరిశుద్ధంగా నువ్వు ఒక్క రూపాయి తెచ్చుకున్నా కూడా నీ ప్రమోషన్ని డిలే చేసుకుంటావు. 40 ఏండ్లు దేవుడు వాళ్ళతో నడిచాడు, కానీ అక్కడే చచ్చిపోయినారు అంతా. వాళ్ళకి అక్కడ సొంత ఇల్లు ఉంది, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, వాళ్ళకి అక్కడ వెండి బంగారాలు ఇచ్చి అన్నీ రెడీ చేసి పెట్టాడు దేవుడు. వాళ్ళ యొక్క చెడ్డ మనస్తత్వము అక్కడే చంపేసింది వాళ్ళని. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు, ఈ యొక్క విషయాలు తెలియక బీదరికంతో మగ్గిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు జీవితంలో. నేను చెప్తున్నా పిల్లరా, నువ్వు దేవుని ద్వారా పెట్టబడిన వ్యక్తివి భూమి మీదని, అన్యాయం చేయకుండా బ్రతికితే దేవుడు నిన్ను టైం పట్టచ్చేమో కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మీ తాతలు తాతలు తినంది దేవుడు నీతో తినిపిస్తాడు. బైబిల్లో ఏం జరిగింది చూడండి. ఎప్పుడైతే యాకోబు, నేను ఈ వాక్యాలు చదవడం లేదు పిల్లరా, 19 చదువుతారు ఎవరన్నా దాంట్లో, 2:18-19 ఫటాఫట్ 2 నిమిషాలు, 2 పేతురు 2:13 ఇంట్లో చదువుకోండి, 18:19 చదువు చదువు. నేను మంచి వారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండు. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. చదువుకోండి అంటాడు. ఎంత చెడ్డ మాస్టర్ ఉన్నా నీ మీద, నువ్వు చెడ్డగా ప్రవర్తించదు. మ్యాక్సిమం క్రైస్తవులు నేను చూశాను నా జీవితంలో, బాస్ గురించి ఎప్పుడు చెడ్డ చెప్తా ఉంటారు, స్టాఫ్ గురించి ఎప్పుడు చెడ్డ చెప్తా ఉంటారు. నువ్వు ఆ ఆఫీస్లో బాగుపడాలంటే ఎవరి గురించి చెడ్డ చెప్పద్దు. ఒకవేళ నీకు ఇబ్బంది పెడతా అంటే నీకు మాస్టర్ ఆయన, నువ్వు జీవితంలో ఇంకెవరికి అట్లా చేయకుండా ఉండేదానికి దేవుడు చూపిస్తా అన్నాడు. ఓకే సరే, ఫైనల్ నేను ముగిస్తాను, రేపు వారం పోదాం. కంప్లీట్గా రిపేర్ చేయబడ్డాడు ఎవరు? యాకోబు. ఫస్ట్ ఏం జరిగింది చదవండి ఇంకోసారి నాతో పాటు, ఆదికాండ 32:9-10 చదవండి చదవండి, ముగిస్తాను నన్ను 2 వాక్యాలు చదువు నేను. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకు నీకు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. లాస్ట్ స్టేజ్ ఇది,
అయిపోయింది, యాకోబుతో పరీక్ష అంతా అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ డే ఎట్లున్నాడు ఆయన? ఎంతో గొప్ప ఆశపడు, రెండు గుంపులు ఆస్తి. ఆ తర్వాత తెలుసా ఏం జరిగిందో? రెండో చూడండి, టోటల్ చేంజ్ అయినాడో లేదో బైబిల్లో చదవండి. 24వ వాక్యం దాంట్లోనే నేను చదవండి. ఎవరున్నా 24 నుంచి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తెలుసు కదా మీకు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు యాకోబు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు. ఆ తర్వాత చదువు నేనా, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగుడు వలిసెను. ఆయన తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించుకునే గాని. ఇంగ్లీష్ చాలా బాగా రాశాం, తెలుగులో ఏమంటాడు తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను ఇడిచిపెట్టిన అన్నాడు. ముందు ఏమనుకునేవాడు ఆశీర్వాదాలు వచ్చే విధానం ఏంటంటే, ముందు చెప్పాలి మీరు, ముందు ఎట్లుండేది మైండ్లో, ఏముండింది? చీటింగ్ బీటింగ్ ద్వారా చల్లాకీగా అనే ట్రిక్కీ చీటింగ్ చేసి డబ్బు సంపాదించవచ్చు, ఆశీర్వాదం అట్లొస్తుంది అనుకునేవాడు. ఇప్పుడు లాస్ట్కి ఏం తయారైనాడు, ఏమంటాడు? ఇడిచిపెట్టడంలో దేవున్నాయి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప. అంటే ఏమంటే అర్థము, నా ఆశీర్వాదం నువ్వయా, మోసంతో దగాతో కాదయా. మారువేషం వేసుకున్నాడు ఏసావు దగ్గర పోయి, ఇస్సాకు దగ్గర పోయి. ఎంత మహాకిలాడి కదా ఇతను యాకోబు, గొంతు మార్చి మాట్లాడుతున్నాడు. ఇస్సాకు అన్నాడు, ఈ గొంతు ఏసావుది మాదిరి లేదే యాకోబుది మాదిరి ఉందంటే సర్దుకొని మళ్ళా లేదు నేను ఏసావుని అన్నాడు. బట్టలు వేరే వేసుకుపోయినాడు. రకరకాలుగా నాటకారుడు ఏమైనాడు. ఇప్పుడు నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతా, అది మీ నా జీవితం కావాల్సింది. ఈ భూమి మీద నువ్వు వర్ధిల్లాలంటే ఏ తిగడం బాజీ జరగదు, నేను అది దొరకదు, విజయం సాధించలేవు. నీ దగ్గర లేకున్నా పర్లా, దేవుడు చూస్తున్నాడు. నీ ఇంట్లో డబ్బులు లేవు, 420 పనులు మనం చేయకూడదు నాయనా. అన్యాయంగా పైసా తెచ్చుకోవద్దండి. ఎందుకు తెలుసా, నీ దగ్గర డబ్బులు లేవు. ఇనలా ఎందుకు ఆ నెలలో డబ్బులు లేవు, టైత్ ఇచ్చేసావు డబ్బులు లేవు. పోనీ టైత్ ఇకముందే నీకు చాలా కష్టం వచ్చింది, టైత్ లేని స్థితిలో ఉన్నావు. కావాలనే దేవుడు చూడాలనుకుంటాడు ఏం చేస్తావును. మీకు చాలామందికి నేను చెప్తా ఉంటా ఫోన్లు చేసి, ఎందుకంటే నాకు కొన్ని తెలుసు కాబట్టి. నీది పరీక్ష జరుగుతుంది ఆ టైంలో. నువ్వు అనుకున్నావు దేవునికి తెలుదా, టైత్ ఇకునే ఏం కాదులే అని. నువ్వు ఫెయిల్ అవుతున్నావు, నువ్వు మళ్ళా రౌండ్ పోల్సిందే ఫాస్ట్ పాస్ అయినంతవరకు. రెండవది, టైత్ ఇచ్చినావు లేవు, జాగ్రత్తగా ఉన్నమ్మా. అబద్ధాలు చెప్పడము, మోసాలు చేయడము, ఏందిందో చెప్పడము చేయకండి. అలా బిడ్డలు గుర్తుపెట్టుకున్నాయి, ఆయన కళ్ళు నా మీద ఉన్నాయి, ఆయన నన్ను చూస్తానాడు, నేను యథార్థంగా బ్రతకాలా, నాది ఇది ఫైనల్ స్టేజ్, నేను మోసం చేయను దేవునికి, నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఆయన, నన్ను చూస్తానాడు ఆయన, నేను ఏం చేస్తాను ఇప్పుడు డబ్బుతో అని. ఎస్, అన్యాయం చేసి సంపాదించుకునే అవకాశం ఉంది, నేను అబద్ధం చెప్తే నాకు డబ్బులు వస్తాయి, అది చీట్ చేసేటప్పుడు నో, లేకుంటే మళ్ళా రౌండ్ పోల్స్ వస్తుంది. నువ్వు అర్థమవుతుందా, 11 రోజుల్లో ప్రయాణం ముగించాల్సింది. 40 ఏళ్ళు యాకోబుకి 20 ఏళ్ళు అవసరం లేకపోయా, ఎందుకంటే యాకోబు బుర్ర కూడా చాలా భయంకరమైంది. కానీ లాస్ట్కి ఏమంటాడు చెప్పండి, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలను. లాస్ట్లో ఒక మాట చెప్పి ముగిస్తా, దేవుడు అన్నాడు నీ పేరు ఏంటి అని. యాకోబు ఏమన్నాడు తెలుసా, నా పేరు యాకోబు అన్నాడు. హలో, ముందర చూడాలి, చూడు మళ్ళీ ఎనికి చూసారు చాలామంది, కరెక్ట్ పాయింట్లో ఎనికి చూసారు మీరు. దేవుడు అన్నాడు యాకోబుతో నీ పేరేంటని, యాకోబు అన్నాడు నా పేరు యాకోబు అని. దేవుడు అన్నాడు నువ్వు ఇజ్రాయేలువే అని. నేను చెప్తున్నా మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, దేవుడు నిన్ను చూసి చెప్పాలా, నువ్వు నిష్కల్మషమైన బిడ్డవే, నువ్వు నా బిడ్డవే, నువ్వు ముందున్న దానివి కాదు, ఇప్పుడు ఇదిగో నీ పేరు ఇజ్రాయేలు అని పెట్టాలా నీకు నాకు. అర్థమేమో తెలుసా, యాకోబు నువ్వు ఆ యాకోబు కాదు, నువ్వు ఇప్పుడు నా ఇజ్రాయేలువే. కంప్లీట్గా ట్రాన్స్ఫార్మేషన్ అయిపోయాడు యాకోబు.
దేవుడు నువ్వు టైత్ ఇచ్చిన తర్వాత నిన్ను ఆస్తిపరుడు చేసేదానికి నీతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో కుడి ఎడమలు గెంతకో, అన్యాయంలో చేయి పెట్టకు, కాలు పెట్టకో. నువ్వు అనుకోవచ్చు కోట్లు వచ్చేసాయి, లక్షలు వచ్చేసాయి, అయిపోయా నా పని, ఒక్కటి ఇది ఒక్కటి రాదు రాదు రానీడు దేవుడు నీ జీవితంలో ఆస్తి. ఎందుకంటే అది నీకు అన్యాయం ఆధారం అయిపోతుంది. నీతిమంతుడు దేవుడు నీకు ఆధారంగా ఉండాలని దేవుని కోరిక. ఎంత మంచి మాట తెలుసా అది, నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నో సార్, నువ్వు ఇప్పుడు యాకోబు కాదు, ఎందుకంటే నా కాళ్ళు పట్టుకొని అంటాను, అయ్యా నువ్వు ఆశీర్వదించు, నాకు ఆస్తి నువ్వే ఇచ్చేది నేనా, అన్యాయం ద్వారా రాదు, మోసం ద్వారా రాదు, అబద్ధాల ద్వారా రాదు, నువ్వే నేను నిడిచిపెట్టను. దేవుడు అన్నాడు పాసను, ఇక్కడ నుంచి నీ పేరు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అంటే తెలుసు కదా, యువర్ ప్రిన్స్ ఆఫ్ గాడ్, హువర్ యు, నా ఆస్తికి నువ్వు వారసుడవే, ఈ సృష్టిలో నాదంతా ఈ క్షణం నుంచి నువ్వు అనుభవిస్తావు. అందుకే దేవుడు ఆ తర్వాత యాకోబు జీవితాన్ని మహిమతో నింపాడు. పిల్లరా, లాస్ట్లో చెప్తున్నా, వద్దు బిడ్డ, కన్నింగ్నెస్ వద్దు, దేవునితో ఆడుకోవద్దు. దేవుడు నిన్ను ఎందుకు తెలుసా ఆ యొక్క పరీక్షలో పెట్టిండేది? దేవుడు అట్లా ఇట్లా గలీజు పరీక్షలు పెట్టాడు బ్రదర్, కాలు ఇరుగొట్టేది, టైఫాయిడ్ ఇచ్చేది, షుగర్ ఇచ్చేది, గబ్బు పనులు చేయడు దేవుడు. నిన్ను హెచ్చించడానికి కాసుకొని ఉన్నాడు. 40 సంవత్సరాలు మేఘములా వాళ్ళ చుట్టూ తిరిగాడు దేవుడు. 40 సంవత్సరాలు అగ్ని స్తంభంలా కాసుకొని ఉన్నాడు. 40 సంవత్సరాలు వాళ్ళతో నడిచిన దేవుడు నీతో ఎప్పుడు అలసిపోడు. పాత నిబంధనలో అంత ప్రేమ ఉంటే ఇప్పుడు నీలో ఉన్న దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేయాల, ఆరోగ్యవంతుని చేయాలని. బిడ్డా, అన్యాయపు మార్గం పోద్దు, చంపేశాడు నిన్ను సాతాను, నీతిగా నడుచు. పస్తున్నా పర్లేదు, అన్యాయంతో తినద్దు. ఎందుకు తెలుసా నువ్వు పస్తున్నావు? ఆ రోజు నీ దేవుడు చూస్తానాడో, నీ దేవుడు అంటాడో, నా ఇజ్రాయేలో, నా ప్రియుడు నా మాదిరి జీవిస్తూ ఉన్నాడో, ఏ ఉపవాసమైనా ఉంటాడో, అన్యాయం మాత్రం చేయడో, అన్యాయాన్ని సహించడో నా బిడ్డ. సి, ఏ రోజు నువ్వు పాస్ అయిపోతావో ఈ సృష్టిలో ఎవడు నిన్ను బీదగా చేయలేడు. ఇంకా ఎప్పుడు నిన్ను అసలు నీకు ఎవరి నుంచి ఆస్తి వద్దుమా, నీ దేవుడిచ్చే ఆస్తి నువ్వు తీసుకో. ఓకేనా? రేపు వారం ఇంకా ముందుకెళ్దాం, చాలా విషయాలు ఉన్నాయి. కళ్ళు మూసుకుని ప్రాణం చేసుకున్నాం తండ్రి, నీ కృతజ్ఞతలు నైనా. చాలా ముఖ్యమైన విషయం తండ్రి, నీ బిడ్డలు విన్నారు. ఎందుకు ఈరోజు ఉన్న పరిస్థితికి, మేము ఉన్న పరిస్థితికి కారణం ఏమంటే, అందరూ కళ్ళు మూసుకొని పిల్లరా, బిడ్డ నీ చెప్తున్నా, నువ్వు ఈరోజు ఉన్న పరిస్థితికి కారణం యాకోబులాగా ఆలోచనలు ఉన్నాయేమో నీ దగ్గర, యాకోబులాగా మోసప్రీతమైన తలంపులు ఉన్నాయేమో. ఇదే విధానంలే జీవించేది అనుకుంటానవా? వద్దు బిడ్డ, నువ్వు అలసిపోతావరా, దేవుడు నిన్ను ప్రేమిస్తా అన్నాడు. నువ్వు ప్రేమించు నీ భర్తని, ప్రేమించు నీ భార్యని, ప్రేమించు నీ పిల్లల్ని, గౌరవించు నీ తల్లిదండ్రులని. స్నేహితులకు అన్యాయం చేయకు, మనుషులకు అన్యాయం చేయకు, చెడ్డగా జీవించకు, వద్దు. నువ్వు తిరిగి 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 అలసిపోతావు. ఒక్క క్షణం కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, ఆయన కోరిక నిన్ను ఆస్తిపరుడుగా చేయాలని, ఆయన కోరిక నువ్వు నిన్ను హెచ్చించి గొప్పవాడిగా చేయాలని. ఈ రాత్రికాల వేళ ఆయనతో చేయగలుపో, ఆయనతో చేయగలుపో. అన్యాయంగా ఎవరి గురించి మాట్లాడకు ఇంట్లో, మోసం చేయొద్దు. లాభాను బీదుడైపోయాడమా, యాకోబు గొప్ప ధనికుడైనాడు, లాభాను ఎప్పటికీ బాగుపడలేదుమా. యాకోబు తన చెడ్డ అలవాట్లు వదులుకుంటూ పోయాడు, శిరోమణిగా మారాడు. దేవుడు అన్నాడు, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయెల్. నిన్ను నన్ను చూసి నువ్వు ఆ వ్యక్తివి కాదు, ముందులాగా అన్యాయం చేసుకుంటూ బ్రతికే వ్యక్తివి కాదును, ఇప్పుడు నా ప్రియుడివి, ఇప్పుడు నేను నీకు నా ఆస్తిని అప్పజెప్తా, నా బలాన్ని అప్పజెప్తా, నా అభిషేకాన్ని అప్పజెప్తా, నా సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను శిరోమణిగా, భూమి మీద నిన్ను గొప్ప మనిషిగా నేను వాడుకుంటా,
పిల్లరా, కేవలం డబ్బే కాదు, నేను ఈరోజు అభిషేకం కావాలని కోరుకుంటున్నావా? పరిశుద్ధాత్మ వరాలు కావాలని కోరుకుంటున్నావా? సేవ చేయాలని కోరుకుంటున్నావా? ఆ యొక్క చెడ్డ జీవితం వద్దునానా? ఆ ట్రిక్కీ లైఫ్, ఆ యొక్క కన్నింగ్ లైఫ్, ఆ యొక్క చీటింగ్ లైఫ్, ఆ యొక్క అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, దుర్మార్గమైన మార్గము మనకి ఎక్కడికి ముందుకు పోనీదు నాయనా. లాగి లాగి కింద పడేస్తుంది అది. నువ్వు పోయినట్లే ఉంటుంది, వచ్చేసినట్లే ఉంటుంది. వేరేవాడు అన్యాయంగా నీ డబ్బులు తినేస్తాడు, వేరేవాడు వచ్చేసి నీ యొక్క కుటుంబాన్ని పాడు చేసేస్తారు. దేవునికి దశంభాగం ఇవ్వడంలో వెనకాడకు. దశంభాగం ఇచ్చిన రోజు నువ్వు దేవునితో ఏమంటున్నావు తెలుసా? నా ఆధారం నీవు తండ్రి అంటున్నావు. నీ డబ్బు దేవునికి అవసరం లేదు. దేవుడు నీ డబ్బుతో బతికే దేవుడు కాదు. నీ డబ్బు తీసుకొని తను పని చేసుకునేవాడేది అనే దేవుడే కాదు. నీకు డబ్బు అడుగుతానేది నిన్ను ఐశ్వర్యవంతుని చేయాలని. డబ్బు ఇచ్చిన తర్వాత నీ నా నేచర్, క్యారెక్టర్ దేవుణ్ణి పోలి జీవించాలి. పిల్లరా, తండ్రి మేమంతా బలహీనులమే స్వామి. మాకు తెలుసు మేము ఎట్లా వాళ్ళమో. మా లోపల తెలుసు మేము ఎంత అన్యాయంగా భార్యతో ప్రవర్తిస్తామో, భర్తతో ప్రవర్తిస్తామో, ఇతరులతో, బంధువులతో. అట్లా ఎప్పటికీ మేము సాధించలేం ప్రభువా. మమ్మల్ని క్షమించు, నీ రక్తంతో కడుగు. యాకోబులాగా మా జీవితాన్ని మార్చుకుంటూ నీతో నడిచేదానికి కృపనిమ్మని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మేము దీవించుకున్నాక దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కలుగును గాక. ఆమేన్.